చివరి కూటము వాస్తవం చెప్పాలంటే కొంచెం తక్కువ వాస్తవం చెప్పాలంటే యోసేపు యొక్క జీవితమును గురించి ఎంత చెప్పినా ఎన్ని విషయాలు బోధించినా ఇంకా అందులో ఎన్నో విషయాలు దాగుంటాయి ఆమేన్ హల్లెలూయా దట్స్ వాట్ నిజం అది ఎందుకంటే నేను వాటిని చూసాను నేను మరి ఎలా ఉన్నాయి ఈ రాత్రి మరలా యోసేపునే తీసుకుంటాను నేను యోసేపు జీవితం క్యాప్స్టోన్తో ముగించబడింది తలరాయితో అది నేను చూపించకూడతానా నేను యేసుక్రీస్తు జీవితం తలరాయితో ముగించబడినది దేవుడే ఆయన శిరస్సు ఉన్నాడు క్రీస్తుకు శిరస్సు దేవుడేనా పౌలుగారు రాయలేదా క్రీస్తుకు శిరస్సు దేవుడై ఉన్నాడు అవునంటారా మరి ఈ వధువు యొక్క జీవితం కూడా దేంతో ముగించబడుతుంది క్యాప్స్టోన్ తలరాయి క్రీస్తుతో క్రీస్తుతో ఆమె మూత వేయబడుతుంది ఆమె మరలా ఉన్న ఈరోజు మన మధ్యలో నాతో పాటు సోదరుడు దయాకర్ పాస్టర్ గారు కూడా వచ్చారు ఆయన కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ రాత్రి ఈ ప్రేమను దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాము యోసేపును వదిలిపెట్టబుద్ధి కావట్లేదు ఎందుకంటే చాలా లెసన్స్ ఉన్నాయి యోసేపు జీవితంలో ప్రాఫిట్ ఎందుకన్నాడో మనకు తెలుసు మొత్తం పాత నిబంధన అంతటిలో యోసేపు లాంటి పరిపూర్ణమైన ఉదాహరణ యేసుక్రీస్తుకి ఆయన పెళ్లి కుమార్తెకు అంత పరిపూర్ణమైన ఉదాహరణ ఎవరు లేరని ఎందుకన్నాడో మనకి కూటాల ద్వారా అర్థమవుతా ఉన్నది ఆమేన్ హల్లెలూయా మరి నిజంగా ఈ రోజున దేవునికి వాక్యము చెప్పినట్లుగా మనము ఈ రోజున మనం చాలా విషయాలు చూస్తున్నాము మరి ఆదికాండం 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు యోసేపు జీవితం కనబడుతుంది ఆదికాండం 37వ అధ్యాయం నుండి మొదలు పెడితే 50వ అధ్యాయం వరకు మరి మీకు విషయం తెలుసా యోసేపు జీవితములోనే పాత నిబంధనలోని ఆదికాండము విత్తన పుస్తకము ముగించబడతా ఉన్నది ఆదికాండము విత్తన పుస్తకం అని ప్రవక్త చెప్పాడా ఇట్ ఈస్ సీడ్ బుక్ విత్తన పుస్తకం అన్నాడు ఆయన మరి యోసేపు జీవితంతోనే పరిపూర్ణుని యొక్క జీవితంతోనే ముగించబడతా ఉన్నది ఎందుకంటే 7వ ముద్ర పరిపూర్ణుతో మొదలైంది ఆదాముతో మొదలైంది పరిపూర్ణుడు వింటున్నారా మరి 7వ ముద్ర ఆది కారణము పరిపూర్ణుడైన యోసేపుతో ముగించబడినది ప్రైజ్ ది లార్డ్ ఆమెనంటారా ఆది కారణం 1వ అధ్యాయము పరిపూర్ణుడితో ప్రారంభమైంది అతనే ఆదామై ఉన్నాడు దేవుని రూపంలో దేవుని పోలికలో సృజించబడిన దేవుని యొక్క కుమారుడైన ఆదామై ఉన్నాడు ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అతను పరిపూర్ణ మనుషుడై ఉన్నాడు అతను యేసు క్రీస్తు వలె అతను పరిపూర్ణ మనుషుడై ఉన్నాడు ఎందుకంటే అతను పలకబడిన మాట ద్వారా సూచించబడ్డాడు అవునంటారా మరలా ఆది కాండము విత్తన పుస్తకము 7వ ముద్రలోని పరిపూర్ణుడైన యోసేపుతో ముగించబడుతున్నది వాట్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉన్నదండి 7వ ముద్ర ఆది కాండము 1వ అధ్యాయము నుండే పలకబడినది చూపించబడినది ఆదాము ఆ శ్రీమతి ఆదామును సృజించుట్లోనే ఆ ప్లాన్లోనే ఆ ప్రణాళికలోనే 7వ ముద్ర దాగున్నది అక్కడ ఆమెనంటారా ఎందుకంటే అది ఛాయ అది ఆదాము ఎవరు యేసుక్రీస్తుకు ఛాయ శ్రీమతి ఆదాము ఎవరు యేసుక్రీస్తు యొక్క భార్యకు ఛాయ మరి 7వ ముద్రలు ఎవరున్నారు యేసుక్రీస్తు యొక్క భార్య మొదటి మడత యేసుక్రీస్తు రెండవ మడత ఆయన భార్య యేసుక్రీస్తు శ్రీమతి మరి 3వ మడత ఏంటిది వాళ్ళిద్దరు కలిసి ఏదో తోటలో ఉండుట ఆది కాండము 1వ అధ్యాయంలో నుండే 7వ ముద్ర మొదలైంది ఛాయ ప్రారంభమైంది అక్కడ ఆమెనంటారా ప్రేమన దోని పిల్లలారా ఈరోజు మరొకసారి నేను ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ఉదయం చాలా విషయాలు నేను మాట్లాడినాను క్యారెక్టర్ ఏంటిది క్యారెక్టర్ గుణలక్షణము ఆ శ్రమలలో ఆ గుణలక్షణమును దేవుడు మలుస్తూ ఉన్నాడు ఈరోజు కూడా యేసుక్రీస్తు శ్రమలలోనే ఆయన గుణలక్షణం మలచబడింది శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడని బైబిల్ చెప్తా ఉన్నది ఉందా బైబిల్ ఆ మాట శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు ఆయన విధేయత అంటే లోబడుట
దేవుని వాక్యానికి ఎలా లోబడాలా, దేవుని చిత్తానికి ఎలా లోబడాలా, దేవుని యొక్క ఉద్దేశానికి ఎలా లోబడాలో యేసుక్రీస్తు నేర్చుకున్నాడు. కానీ యేసుక్రీస్తు కంటే ముందు ఆయన జీవితము యోసేపులో కనబడతా ఉన్నది. యేసుక్రీస్తుకు ఛాయగా నీడగా ఉన్న యోసేపు కూడా ఆ శ్రమలలో దేవుని చిత్తానికి లోబడ్డాడు, దేవుని యొక్క ఉద్దేశమునకు లోబడ్డాడు. హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ ద లార్డ్. ప్రభు ఒక చిత్తమునకు ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఆయన క్యారెక్టర్ కట్టబడింది ఆయన లోపట, గుణలక్షణము కట్టబడింది ఆయన లోపట. మరి గుణలక్షణం అనేది వరము కాదు, గుణలక్షణం అనేది విజయమై ఉన్నది అది. ఆమేన్. మరి యేసుక్రీస్తుకు జరిగిందే ఇప్పుడు మనకు జరగాలి. యోసేపు ఇప్పుడు యేసుక్రీస్తుకు ఛాయ నీడగా ఉన్నాడు, ఆయన వధువుకి కూడా ఛాయగా నీడగా ఉన్నాడు. అర్థమైన నామజపని. అందుకే మన జీవితం ఏంటో మనకి ఇప్పుడు అక్కడ కనబడతా ఉన్నది. యవనస్తుడా నీ జీవితం కనబడుతున్నదా? దేవుడు ఈ వర్తమానం కనుక నీకు బయలుపరిస్తే ఆ వర్తమానం నీలో జరిగించుటకు నీ జీవితాన్ని ఎలా నడిపిస్తున్నాడో నీకు అర్థమవుతూ ఉంటుంది. పాస్టర్ చెప్పాడు ఆ విషయాన్ని, సంఘం చెప్పదు ఆ విషయాన్ని, పరిశుద్ధాత్మ వర్తమానం చదువుతూ ఉంటే, పాసర వర్తమానాన్ని బోధిస్తూ ఉంటే నీకు దాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. అక్కడ ఆ ప్రవక్త వర్తమానము నువ్వు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, అలానే పాసర అక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు నీ జీవితం నీకు తెరబడతా ఉంటుంది. ఎవరొస్తారా నీ జీవితం నీకు తెరబడతా ఉంటుంది. నువ్వెందుకొరకు సృజించబడ్డావు, ఎందుకొరకు వచ్చావు ఈ భూమిపైకి, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ కాలంలోనే ఎందుకు పుట్టావు, ఈ సమయంలోనే ఎందుకున్నావు, అవన్నీ దేవునికి బయలుపరుస్తూ ఉంటాడు. వ్యర్థముగా పుట్టలేదు ఈ భూమిపైన. దేర్ ఇస్ ఎ పర్పస్, ఒక ఉద్దేశం ఉన్నది. దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము, నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. దాన్ని బయలుపరచడానికే నువ్వు ఈ భూమిపైన ఉన్నావు. దేవుడు తన వాక్యాన్ని నీలో శరీరధారం ఉన్నట్లు చేస్తాడు. దేవుడు తన వాక్యం తన వాగ్దానాన్ని నీలో జరుగునట్లు చేస్తాడు. ఆయన మనము చరిత్రలో ఉన్న దేవుని కాదు నమ్ముతున్నది, నేడు సజీవుడుగా ఉన్న దేవుణ్ణి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని చెప్పిన యేసుక్రీస్తుని నమ్ముతా ఉన్నాం మనం. ఆమేన్. అందుకే ఈ రోజున నీ జీవితం నీకు అర్థం కావాలి. చాలా విషయాలు యోసేపులో నేనేం చూశానంటే, ఆయన ఒక అన్య దేశంలో ఉన్నాడు, ఫెలోషిప్ లేదు, సహవాసం లేదు, పాస్టర్ లేడు, ఆదివారం చర్చ్కు వెళ్ళడానికి అవకాశం లేదు, అన్యుల మధ్యలో విక్రార్థన కలుగున్న మధ్యలో, మొత్తము ఎక్కడ చూసినా టెంపుల్స్ కలబడుతున్న హిందూ టెంపుల్స్, ఎవరు చూసినా ఏదో ఒక విగ్రహాన్ని చేత పట్టుకొని వెళ్తూ ఉన్నారు, ఎలాంటి సావాసం లేదు, ఎలాంటి పరిస్థితి లేదు, ఇంకా రోజు రోజైనా పరిస్థితి దిగజారిపోతూ ఉన్నది. ఆయన ఎంతగా యథార్థంగా ఆయన వరములో ఆ క్యారెక్టర్తో నిలబడుతున్నా కూడా ఆయన ఇంకా దిగజారిపోతూ ఉన్నది. కానీ ఆ సమయంలో కూడా ఆయనకు దేవుని యొక్క చిత్తం ఏంటో, ఆయన 17 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, ఆయన యవన వయసులో ఉన్నప్పుడు దేవుడు ఏదైతే ఆయనకు వర్తమానం ఇచ్చాడో దాన్ని ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడని నమ్మాడు. ఆయన దేవుడు దాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడని. మనకన్నా ఇప్పుడు పాస్టర్ ఉన్నాడు, ఆదివారం చర్చిలు ఉన్నాయి, ప్రవక్త టేపులు ఉన్నాయి, బైబుల్ ఉన్నది, మనల్ని ఎంకరేజ్ చేయడానికి మన సహోదరులు సహోదరులు ఉన్నారు. ఇన్ని ఉండగా కూడా దిగజారిపోతాం మనం, ఇన్ని ఉండగా కూడా లోకంలో కలిసిపోతాం. ఓ నెల రెగ్యులర్గా చర్చకొస్తావు, 2వ నెల కనబడవు. ఓ 3 నెలలు రెగ్యులర్గా చర్చకొస్తావు, 4వ నెల కనబడవు. కానీ మరి యోసేపు అలా కాదుగా, యోసేపు అలా స్థితిలో లేడు కదా. అన్యుల మధ్యలో, విక్రార్థికుల మధ్యలో, పరాయి దేశంలో తాను ఒక బానిసగా ఉన్నా తను దేవుడిచ్చిన వాగ్దానమును దేవుడు జరిగిస్తాడని ఎలా నమ్మగలిగాడు ఆయన? ప్రవక్త అన్నాడు ఆరాధన చేయుటకు ఒక చర్చి లేదు, పాటలు పాడటకు ఆయనతో పాటు ఎవరూ లేరు, సావాసం చేయడానికి సహోదరులు లేరు, ఆయనకు బోధించడానికి పాస్టర్ లేడు. ఏమన్నా హల్లెలూయా. కానీ యోసేపు అయినా దేవుని చిత్తమేంటో గ్రహించి వెళ్తా ఉన్నాడు అక్కడ. ఆమేన్. అందుకే ఈరోజు మనం నిజంగా చాలా ధన్యులం. మనం ఏదైనా నిరుత్సాహానికి గురైతే
మనకు ప్రవక్త వర్తమానం ఉంది, మనకు పాస్టర్ ఉన్నాడు, మనకు సంఘం ఉంది. ఆ పాటలు పాడుతూ ఉంటే ఆ నిరుత్సాహం అంతా పోతుంది, ఆ బాధ అంతా పోతుంది. అక్కడ ఆ పాటలు పాడుతూ ఉంటే, ఆ వాక్యం వింటూ ఉంటే విశ్వాసంలో మనం ప్రోత్సహించబడతా ఉంటాం. విశ్వాసంలో మనము ఏవైతే అదృశ్యమైన వాటిని చూడడం మొదలు పెడతాం మనము. యోసేపుకి అవన్నీ లేవండి. ధాన్యాలు కూడా అంతే, ధాన్యాల పరిస్థితి కూడా అంతే. బబులోనుల వాళ్ళకు ఒక సంఘము లేదు. షడ్రక్ మెసక్ అభినగోలకు ధాన్యాలకు బబులోనులు ఒక సంఘము లేదు, అవునా? ఆదివారం ఆదివారం కూడుకోవడానికి వాళ్ళకు ఒక చర్చ్ లేదు, అవునా? వాళ్ళకొక ఆరాధన లేదు, వాళ్ళకొక పాటలు లేవు. వాళ్ళకి ఎక్కడ చూసినా విగ్రహార్థన విగ్రహార్థన విగ్రహార్థన. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే విగ్రహార్థికుల మధ్యలో ఉన్నారు, వాళ్ళు ఉన్నదే ఒక అన్యుల దేశముల మధ్యలో ఉన్నారు. అమనండారా? అయినా వాళ్ళ యొక్క విశ్వాస విషయంలో రాజీ పడకుండా నిలబడ్డారు. రాజుతో కలిసి రాజు భోజనం చేయడానికి అక్కడ ఆహ్వానించబడినప్పుడు మేము ఆ అపవిత్రమైన భోజనం చేసి అపవిత్రపరచుకోమని చెప్పి నిలబడ్డారు వాళ్ళు అక్కడ. ఆమేన్. రాజు యొక్క విగ్రహమును మొక్కమని చెప్తే వింటున్నారా? రాజు తయారు చేసిన విగ్రహము అది దానియేలుదే. అది దానియేలు విగ్రహమే అది. ఎందుకంటే దానియేలు వాళ్ళు ఒక దేవతగా నమ్ముతున్నారు, వాళ్ళ దేవతగా. వింటున్నారా? కానీ ఆ విగ్రహాన్ని మొక్కడానికి అంగీకరించలేదు. వాయ్? కారణం ఏంటి? వాళ్ళకు ఒక సంఘం లేకపోయినా, ఒక ఆరాధన లేకపోయినా, ఒక పాట లేకపోయినా, ఒక వాక్యమును ధ్యానించుకోవడానికి అవకాశం లేకపోయినా, వాళ్ళ ఆ అన్యుల దేశంలో, ఆ పరాయ దేశంలో, బానిసత్వంలో కూడా వాళ్ళు వాక్యం కోసం నిలబడ్డారు. మనం మన పరిస్థితి ఏంది ఈ రోజున? మనకి ఇన్ని ఉన్నాయి అవకాశాలు. వారం వారం కూటాలు పెడుతున్నాం, వారం మధ్యలో కూటాలు పెడుతున్నాం, ఉపవాస కూడికలు పెడుతున్నాం, ఆదివారం ఆరాధన పెడుతున్నాం, చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నాం, వినడానికి యూట్యూబ్లో మెసేజ్లు పెడుతున్నాం. అమనంటారా? అన్ని రకములైన సబ్జెక్ట్స్ నీవు నేర్చుకోవడానికి, నీ విశ్వాసాన్ని ఎదిగింపజేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. అయినా కూడా నువ్వు ఇంకా వాళ్ళ వలే నీ విశ్వాసము పెరగడం లేదు అంటే తప్పు నీ దగ్గరనే ఉంది. యవనస్తుడా, తప్పు నీ దగ్గరనే ఉంది. యవనస్తురాలా, తప్పు నీ దగ్గరనే ఉంది. చూడండి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో, వాళ్ళు ఎలా వచ్చారో. యోసేపు బహుశా ఏమనుకున్నాడో, తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళి ఆ చెరసాలలో పడివేసినప్పుడు, ఆ చెత్తలో పడేసినప్పుడు, ఆ రాజ ఖైదులలో ఉండి ఆ చెత్తలో పడేసినప్పుడు, ఆ రంధ్రంలో ఆ గుంటలో పడేసినప్పుడు ఆయన ఏమనుకున్నాడో, ఏంటి నేను వెళ్ళేది కరెక్టేనా? ఏంటి నా జీవితం ఇలా జరుగుతున్నది? నేను యథార్థంగా ఉంటున్నాను కదా, నేను ఆ స్త్రీ చెప్పినట్టు చేయలేదు కదా, నేను నా క్యారెక్టర్ని కాపాడుకున్నా కదా అనుకొని ఉంటాడు, ఆలోచించుంటాడు, బాధపడి ఉంటాడు. ఏంటి ప్రభు నా జీవితంలో ఇదంతా జరుగుతున్నది అని అనుకొని ఉండొచ్చు. కానీ ఆయనకు పరిశుద్ధ ఆత్మ బయలుపరచవచ్చు మళ్ళీ. నేను సింహాసనమునకు దగ్గర తీసుకెళ్తున్నా, నేను ఈ ఐగుప్తు దేశానికి అధిపతినిగా నేను చేయబోతున్నా, నేను ఏలికగా చేయబోతున్నా నేను. ఆ దేవుడికి మహిమ. మరి ఆయనకు వచ్చిన బయలుపాటు, ఆయనకి ఇచ్చిన వర్తమానమునకు సరిపోతా ఉన్నది అది. ప్రవక్తమన్నాడు, నీకు ఏ బయలుపాటు వచ్చినా, ఏ ప్రత్యక్షత వచ్చినా, ఏ విశ్వాసం వచ్చినా, అది ఖచ్చితంగా వాక్యానికి సరిపోవాలా. వాక్యానికి అది సరిపోకపోతే దాన్ని విడిచిపెట్టామన్నాడు ప్రవక్త. వింటున్నారా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఆదికాండము 40వ అధ్యాయంలో ఒకటవ వచనం చదువుకుందాము. మనకు తెలుసు ఆదికాండము 39వ అధ్యాయంలో యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడని, అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాడు. చెరసాల అధిపతి కూడా ఆ చెరసాలలో ఉన్న ఖైదులందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. 39:23 వచనంలో, 39:23 వచనంలో, ఆదికాండంలో యెహోవా తనకి తోడేనుండు గనుక చెరసాల అధిపతి
అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. 40వ అధ్యాయం అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాను. వారు కొన్ని దినములు కావలలో ఉండిన తర్వాత వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయ కొడుకును భక్ష్యకారుడుకును ఒకటే రాత్రి అందు కలలుగనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావముల కలగనెను. అమనంటారా? హల్లెలూయా. తర్వాత ఆ కళ్ళకు అర్థము యోసేపు చెప్పాడు. మరి చెప్పినట్టుగానే ఆ కళలు చెప్పినట్టుగానే వాళ్ళు చెప్పిన కళలకు యోసేపు అర్థం చెప్పినప్పుడు పానదాయకుడో తిరిగి తన ఉద్యోగాన్ని పొందుకున్నాడు. భక్ష్యకారుడో అతని యొక్క తల తీసివేయబడింది. వింటున్నారా? అతని యొక్క తలను తీసివేశారు. 41వ అధ్యాయం చూద్దాం. ఆ తర్వాత ఇప్పుడు 41వ అధ్యాయం కూడా వచ్చినాం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. అందులో అతడు ఏడి దగ్గర నిలుచుండగా చూపునకు అందమైనవి బలిసినవైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమే చిక్కుపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కుపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయిచుండెను. అంతలో ఫరా మేలుకొనెను. అతడు నిద్రించిన 2వసారి కలగనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. మరి తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేశాను. అంతలో ఫరో మేలుకొని ఇది అది కళ అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవబడిన కనుక అతడు ఐగుప్తు శకునులందరినీ అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పను. కానీ ఫరోకు వాటి భావం తెలపగలవాడు ఎవడును లేకపోయాను. కనీసం ఇక్కడన్నా ఫరో కళ చెప్పిండు. దానియేలు గ్రంథంలోనైతే నెబుకద్నెజర్ కళ కూడా చెప్పలే. అక్కడ ఎవరున్నాడో తెలుసా? ప్రపంచంలో ఉన్న శకునగానులను జ్ఞానులను మేధావులను అందరిని పిలిపించి మీరే కళ చెప్పాలా? ఇప్పుడు ఎవడు కట్టు కథ చెప్పడానికి లేదు అక్కడ. వింటున్నారా? ఎందుకంటే ఏం కళ వచ్చిందో వాడికి ఏం తెలుసు. నెబుకద్నెజర్ రాజుకి ఏ కళ వచ్చిందో వాడికి వెళ్ళని తెలుసు. వింటున్నారా అని అన్నది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ దానియేలు గ్రంథంలో దానియేలుకు దేవుడు కళను చూపించాడు, దాని భావాన్ని కూడా చూపించాడు. దట్ ఈస్ ద ప్రాఫెట్. అది ప్రవక్త అయి ఉన్నాడు. బ్రదర్, నాకు కళలో మరీషెట్ కనబడింది బ్రదర్, దానికి ఒక పెద్ద తొర్రు ఉన్నది బ్రదర్, దాని అర్థం ఏంటి చెప్పండి. నాకేం తెలుసు ఆ తొర్రలో దూరుతోకోవచ్చు. మరి ఏం చెప్పాలా? పిచ్చి పిచ్చి కళలు అంటారు, వచ్చి చెప్తూ ఉంటారు. ఆ కళలకు అర్థాలు ఉండవు, పాడుండవు. దేవుడు ఈ కాలంలో ఏదైనా కళ ఏదైనా దర్శనం ఇస్తే అది ఖచ్చితంగా దేవుని వాక్యానికి కలిసి ఉండాలి. అది ముఖ్యంగా ఈ గడియ వర్తమానానికి, ఈ కాలం యొక్క వర్తమానానికి అది కలవాలి తప్పకుండా. అది కలవలేదనుకో అది తప్పని గుర్తుపెట్టుకోండి. ఆ కళ తప్పు, ఆ కళ భావం తప్పు. అది దయ్యం దగ్గర నుండి వచ్చింది. ఎందుకంటే కళలు ఇక్కడ ఒక అన్యుడికి వచ్చింది. ఏయ్ వినండి, ఫరో అన్యుడేనా లేకపోతే హెబ్రూడా? ఆ పానదాయకుడు భక్ష్యకారుడు అన్యులా లేకపోతే వాళ్ళు హెబ్రూలా? వినబడతలేదు నాకు. మరి ఆ కళ చెప్పినట్టుగానే జరిగిందా లేదా? ఆ కళలో దేవుడే కదా వాళ్ళకి చూపించింది.
ప్రపంచంలో జరగబోయేదాన్ని ఫరుగు చూపించాడు. ప్రపంచంలో జరగబోయేదాన్ని ఫరుగు చూపించాడు. ఆ కల భావం ప్రవచనమై ఉన్నది, ఆ కల భావం ప్రవచనమై ఉన్నది. అది నెబుకద్నెజర్కు వచ్చిన కల కూడా, అది ప్రపంచమునకు వచ్చిన కల. అది నాలుగు అగ్ర రాజ్యాలను గుర్చిన కల. అది దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నాలుగు అగ్ర రాజ్యాలు నాలుగు లోహాలతో తయారు చేయబడింది. సరిగ్గా మనం ఇప్పుడు పాదముల దగ్గర ఉన్నాము, 10,000 దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. 10,000 రాజ్యం ఇప్పుడు కొంత ఇనుము కొంత మట్టి. రోమన్ క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ సంఘాలు ఈ రెండు కలిసి ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాయి. అందుకైనా పోపు బేరానికి వెళ్ళింది, అందుకైనా ముస్లింల చుట్టూ తిరుగుతున్నది. అందుకైనా నేను ఒకసారి చెప్పాను కదా, ప్రవచనంలో ఉన్న రష్యా, ఇస్లామిక్ దేశాలు మరియు ఇజ్రాయెల్, అందులో 5 భాగాలు చెప్పాను, గుర్తుపెట్టుకోను అన్నది. అది ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఇప్పుడు. అది ఎందుకంటే అది ప్రవచనం, అది ప్రవక్త చెప్పిన వర్తమానం. అది నెబుకద్నెజర్ చూసిన కళ, ఆ ప్రవచనము, ఆ కళ భావం యొక్క ప్రవచనం నేటిలో మనమున్నాం. రాయిని కూడా చూశాడు ఆయన. ఆమేన్. జకర్యాలో చూపబడిన రాయి కూడా ఆమేన్. ప్రకటన 10లో రాయి కూడా చూశాడా లేదా ఆయన? కళలు అన్యులకు కూడా వస్తాయి, కళలు అన్యులకు కూడా వస్తాయి. గుర్తుపెట్టుకోనండి, మనం ఆధారపడాల్సింది కళలపైన కాదు. కళ వస్తే ఆత్మీయుడు అని అర్థం కాదు. అలాగైతే ఫరో ఆత్మీయుడా? అలాగైతే ఆ పారదాయకుడు భక్షకారుడు ఆత్మీయులా? అలాగైతే అక్కడున్న నెబుకద్నెజర్ ఆత్మీయులా? వినబడతలేదు నాకు. కాదండి, కాదండి, వాళ్ళందరూ అన్యులు వాళ్ళు, వాళ్ళందరూ ఆత్మ సంబంధమైన వ్యక్తులు కాదు వాళ్ళు. కందేవుడు వాళ్ళకు చూపించాడు. ఆమెనంటారా? వాటి అర్థాలు ఆ కాలంలో ఉన్న ప్రవక్తలు చెప్పారు. ఆ అర్థాలు చెప్పినప్పుడు అవి ప్రవచనాలు అయి ఉన్నాయి, అవి జరగబోయే విషయాలు అయి ఉన్నాయి. అవి యోసేపు ఎప్పుడైతే ఐగుప్తులో అడుగు పెట్టాడో అతని వరం అందరిపైన పనిచేస్తూ ఉంది. ఆమె చెరసలలో ఉన్నప్పుడు పానదాయకుడు భక్షకారుడికి వచ్చేసిన కళలు, అలా ఉన్నాయి. ఐగుప్తులో ఉన్నందుకు ఫరోహి వచ్చేసింది, రాజుకు వచ్చేసింది కళ. ఒకటి కాదు, 2 కళలు మళ్ళీ. వండర్ఫుల్. ఎందుకంటే అక్కడ ప్రవక్త ఉన్నాడు, కళలకు అర్థం చెప్పేవాడు. అందుకే దేవుడు కళలు ఇచ్చాడు అక్కడ. ఆమెనంటారా? మరి అది ఆయన, అది ఆయన గడియకు సంబంధించిన వర్తమానమేనా? అది యోసేపుకు సంబంధించిన వర్తమానమేనా? చూద్దాం మనం ఇప్పుడు అది. సో అందరిని పిలిచాడు, కానీ ఎవరు కూడా దాన్ని గ్రహించలేకపోతున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. ఈ వాక్యం దేవుడు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నిజంగా ప్రభువా, నీ ప్రణాళిక అద్భుతం ప్రభువా. నీ సంకల్పము, నీ ప్రణాళిక, నీ ఉద్దేశాలు ఆ ముద్రలు తెరవబడడం వలన మాకు అర్థమవుతా ఉన్నాయి ఈ రోజున. ఆ ముద్రలే తెరవబడకపోతే ఇలాంటి విషయాలు మాకు అర్థమయ్యేవి కానే కాదు ప్రభువా. కానీ ప్రభువా, నువ్వు నిజంగా ఆ ముద్రలు తెరిచినందుకు వందనాలు. నీ మనస్సులో ఉన్న ఆ రహస్యాన్ని జగదు పునాది వేయబడకమునిపే, లోక పునాదులు వేయబడకమునిపే, నీ మనస్సు వెనుక భాగములో దాగున్న ఆ 3 ముద్రల యొక్క 7వ ముద్ర రహస్యాన్ని ఈరోజు నీవు మాలో, మా హృదయాలలో, వధువైన మా హృదయాలలో తెరిచినందుకు వందనాలు దేవా. ఎందుకంటే మేము తెరవబడిన పుస్తకంలో నుండి చదువుతున్నాం ఈ రోజున. ఆ మర్మ మాకు తెరబడడం వలన మేము ఎవరమో చూసుకోగలుగుతున్నాము. యోసేపు జీవితంలో ఏం జరిగిందో అదే ఇప్పుడు మా జీవితంలో కూడా జరుగుతూ ఉన్నదని ప్రభువా మాకు అర్థమవుతా ఉన్నది ప్రభువా. వందనాలు యేసయ్యా. నిజంగా తండ్రి, ఈరోజు నీ పిల్లలు యవనస్తులు, యవనస్తురాళ్ళు, వాళ్ళ యొక్క జీవితంలో నీ ప్రణాళిక, నీ సంకల్పమును వాళ్ళు పట్టుకుందురు కాక. వాళ్ళ జీవితంలో నువ్వు ఎలా పరిశుద్ధాత్మగా ఉండి నడిపిస్తున్నావో, ఉట్టి చర్చికి రావడం కాదు, ఏదో చర్చిలో సభ్యత్వం కలిగి ఉండడం కాదు, ఏదో ఆదివారం అలా మందిరానికి వచ్చి పాటలు పాడి కానుకలేసిపోవడం కాదు అక్కడ. దానికంటే ఎక్కువ విషయాలు తండ్రి, దానికంటే గొప్ప విషయాలు ప్రభువా. ఈ చివరి కాలంలో 7వ దూత ద్వారా నువ్వు మాకు బయలుపరిచావు. అది వాళ్ళు పట్టుకునే భాగ్యమంతా ఇచ్చాయి. వారి పట్ల నీ చిత్తము,
నీ ప్రణాళిక నీ సంకల్పము అర్థమైనట్టుగా చేయి తండ్రి. నీ పరిశుద్ధాత్మనే మాకు ఈ విషయాలను మా కళ్ళకు ప్రభువా చూచినట్లుగా కాటుకను మాకు ఇచ్చును గాక, ఆ అభిషేకాన్ని మా కళ్ళకి ఇచ్చును గాక. ఎందుకంటే లవదిక సంకాలము గుడ్డిది మరి చెవిటిది ప్రభువా, అటు వినలేదు ఇటు చూడలేదు, చూచుయు చూడక దాన్ని గ్రహించలేదు, వినుయు వినక వాటిని ప్రభువా పట్టుకోలేదు ప్రభువా. అవును తండ్రి, వాటిని వాటికి అవి అర్థము కాదు ప్రభువా, కానీ మాకు అలా కాదు తండ్రి. ఈ లవదీకలో మమ్మల్ని ఏర్పరచుకున్నావు నువ్వు, మమ్మల్ని ఎన్నుకున్నావు నువ్వు, ఆ లవదీక స్థితిలో నుండి మమ్మల్ని బయటికి పిలిచావు ప్రభువా, మా కళ్ళకు కాటుకనిచ్చావు ప్రభువా. ఆ ఈరోజు మేము వాటిని చూడగలుగుతున్నాము దేవా. అదిగో ప్రభు, అగ్గిలో పుటము వేయబడిన బంగారమును మాకు ఇచ్చావు తండ్రి. వందనాలు వందనాలు ప్రభువా. అగ్గిలో పుటమైన బంగారము విశ్వాసం మాకు ఇచ్చావు దేవా. నిజంగా మా కళ్ళకు కాటుకనిచ్చావు తండ్రి. ఈ వాక్య వస్త్రాన్ని మాకు ఇచ్చావు దేవా. ఇవన్నీ మేము గ్రహించే కృపను మాకు దయచేయమని నీ పరిశుద్ధాత్మనే మాకు ఈ విషయాలను ప్రభు అర్థమవునట్లుగా చేయును కాక. మాలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతముగా నీ ఏర్పాట్లో ఎన్నికల్లో ఉన్న వారు వ్యక్తిగతముగా ప్రత్యక్షతను పొందుకుందురు కాక. ప్రతి యవనుడు ప్రతి యవనురాలు పొందుకొనుడు కాక. ఈ కుటాలు వ్యర్థంగా పోవనే నమ్ముతావు నా దేవా. ఖచ్చితంగా నువ్వు కొంతమంది జీవితాలలో పనిచేస్తున్నావని, కొంతమంది జీవితాలు ఈ కూటాల ద్వారా మార్పు చెందుతున్నాయని నేను నమ్ముతావున్నాను ప్రభువా. అంతేకాదు ఈ కూటాలు మళ్ళీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసినప్పుడు ఓ ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వధువు ప్రభువా, నువ్వు ఏర్పరచుకోలేని పెళ్లికి మార్చే ప్రభువా, తప్పక ప్రభావితం చెందుతే నమ్ముతావున్నా నేను. ఖచ్చితంగా నువ్వు అది దయచేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ఈ రాత్రి నేను చాలాసేపు మిమ్మల్ని కూర్చోబెట్టాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ లిటిల్ మెసేజ్, చిన్న వర్తమానం. ఐఎమ్ సో సారీ, యోసేపు జీవితాన్ని నేను పూర్తిగా మీకు చెప్పలేకపోతున్నాను, కానీ ఫినిషింగ్ టచ్ మాత్రం ఇస్తా, ఐ విల్, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి. ఆమేన్. ఇది చివరి కూటమి కాబట్టి హల్లెలూయా. పొద్దున మనం చూస్తాం యోసేపు ఒక క్యారెక్టర్ ఎలా ఉందో చూసామా. నేను మీకు ఇంతకు ఆ కొటేషన్ చదివించలేదు కదా, అందుకోసం ఇప్పుడు చదివించాలని అనుకుంటున్నాను. వర్తమానము స్మృణ సంఘకాలం, సంఘకాలంలో స్మృణ సంఘకాలము 18వ పారాగ్రాఫ్. సంఘకాలాల్లో స్మృణ సంఘకాలం అంటే రెండవ సంఘకాలం, స్మృణ రెండవది, మొదటిది ఎఫెసీది, రెండవది స్మృణ. ఈ స్మృణ సంఘకాలంలో 18వ పారాగ్రాఫ్లో ప్రవక్త ఇలా అంటున్నాడు, ఆయన ఎందుకు నిలబడి చూచుచున్నాడు, దానికి కారణమును రోమిలకు రాసిన పత్రిక 8:17-18 చూడగలరు. మనము అక్కడ రాయబడిన లేఖనం ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. గమనించారా మాట, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమని చెప్పబడుతున్నది, 18:17-18 క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. పౌలు గారు చెప్పాడా ఈ మాట, రోమిలకు రాసిన పత్రికలో చెప్పాడా ఆయన, ఆమెనంటారా. నెక్స్ట్, ఆయనతో మనము శ్రమ పడని ఎలా, ఆయనతో కూడా పరిపాలించలేము. మాట వినండి, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు ఆయనతో మనము శ్రమ పడని ఎడల ఆయనతో కూడా పరిపాలించలేము. ఒకవేళ పరిపాలన ఉండాలంటే ఇప్పుడు శ్రమ పడాలా? క్రీస్తుతో పాటు ఆయన సింహాసనమైన కూర్చొని, ఆమేన్, క్రీస్తుతో పాటు ఆయన సింహాసనమైన కూర్చొని క్రీస్తు భార్యగా ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయాలంటే ఇప్పుడు నువ్వు శ్రమ పడాలి. నేను పొద్దున చెప్పాను, నిన్న కూడా చెప్పాను, యోసేపు అధిపతి కావాలంటే, యోసేపు ఏలికగా మారాలంటే, తనకు 17 ఏళ్ళ వయసులో దేవుడు కల ద్వారా ఇచ్చిన వర్తమానము
యోసేపు జీవితంలో దేవుడు వాగ్దానాన్ని ఆ ప్రామిస్ ని జరిగించాలంటే యోసేపు శ్రమ పడాలి. దానికి చాలా కారణాలు చూసాం మనం. ఆమెన్ అంటారా? ఆయన ఆ శ్రమంలో ఉండడం వెళ్ళడానికి కారణం ఏంటిదంటే ఆయన విజేత నేర్చుకోవాలి, దేవుని చిత్తానికి లోబడాలి, ఆయన దేవుని ప్రణాళికకు లోబడాలి. ఆయన అంతేకాదు ఆయన క్యారెక్టర్, ఆయనకున్న వరం ఇప్పుడు క్యారెక్టర్ కలిగి ఉండాలి. ఇప్పుడు అది ఆ క్యారెక్టర్ని ఆయన మలచాలి. ఇప్పుడు ఆయన అంతేకాదు ఆ వాగ్దానమును దేవుడిచ్చే ముందు ఖచ్చితంగా ఆయన జీవితంలో ఏమాన్ పరీక్షలు రావాలి, అతను శ్రమ పడాలి, దాని ద్వారా అతను దేవుని కుమారుడని రుజువు చేయబడాలి, అతను ఆ సింహాసనమైన కూర్చొని పరిపాలించడకు అతనికి యోగ్యత అర్హత ఉన్నదని ఆ శ్రమలు ఆ పరీక్షల వలన నిరూపించబడాలి. యేసుక్రీస్తు కూడా అలానే వెళ్ళాడా? ఇప్పుడు ఆయన శ్రీమతి యేసుక్రీస్తు కూడా అలానే వెళ్తుందా? వింటలేదు, నాకు వినబడతలేదు. నాకు యోసేపుకు సాదృశ్యంగా, యోసేపు ఎవరికైతే సాదృశ్యంగా ఉన్నాడో ఆ నిజరూపమైన యేసుక్రీస్తు కూడా ఆ మార్గంలోనే వెళ్ళాడా? యోసేపు యేసుక్రీస్తుకు ఛాయనేగా, యేసుక్రీస్తుకు ముంగుర్తునేగా? ఆమెన్ అంటారా? అలానే యోసేపు వధువు కూడా ఛాయ, శ్రీమతి యేసుక్రీస్తు కూడా ఛాయ. ఆమెన్ అంటారా? ఇప్పుడు చూడండి, ప్రవక్త అంటున్నాడు ఆయనతో మనము శ్రమ పడని ఎడల ఆయనతో కూడా పరిపాలించలేము. కొందరు ఏమంటారో తెలుసా, నాకు ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ బాధలు ఏమి లేకుండా దేవుడు నన్ను డైరెక్ట్గా సింహాసనం పైన కూర్చోబెడితే ఎంత బాగుండు. మరి నీ క్యారెక్టర్ ఎలా తెలవాలి? ఎందుకో ఇప్పుడు వింటారు, వినండి. నీవు ఏలవలనచో శ్రమపడవలను, నీవు ఏలవలనచో శ్రమపడలను. నువ్వు పరిపాలన చేయాలంటే శ్రమపడాలా? దీనికి కారణం ఏమనగా శ్రమపడకుండా ఆ రకముకు గుణలక్షణము రాదు. ప్రైజ్ ద లార్డ్. దీనికి కారణం ఏమనగా శ్రమపడకుండా ఆ రకముకు గుణలక్షణము రాదు. గుణలక్షణం అనగా ఒక విజయము, వరము కాదు. యోసేపు పొద్దున ధనము దగ్గర విజయం సాధించాడు, పోతీఫర్ భార్య దగ్గర విజయం సాధించాడు, పేరు ప్రఖ్యాతుల దగ్గర విజయం సాధించాడు. ఇలా అనలేదు, ఈరోజు పోతీఫర్ అంత ధనవంతుడు అవడానికి కారణం నేను, నా వరం, నా వరం వలననే ఆయన అంత ధనవంతుడు అయ్యాడు. నా వరం లేకపోతే ఆయన అంత ధనవంతుడు అయ్యేటోడే కాదు. ఆయన ఆస్తిని నేను రెట్టింపు చేసిన నా వరం వలన అదంతా జరిగింది. పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయాసపడలేదు అతను, పేరు ప్రఖ్యాతుల కోసం అడగలేదు అతను, పేరు ప్రఖ్యాతులు చెప్పుకోలేదు అతను. కానీ పోతీఫర్కు తెలుసు యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడని, యోసేపు పట్టినదల్లా బంగారం అయిపోతున్నదని. బైబిల్ ఏమంటుంది, యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఒక ఇంటిని దేవుడు దీవించాడు. అతని ఇంటినేమి, అతని పొలనేమి, అతని పశువులనేమి, అతని వ్యాపారాలేమి, అన్నిటిని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. అంతేకాదు యోసేపుకి ఇప్పుడు జ్ఞానం కావాలి. యోసేపుకి ఇప్పుడు ఆ వ్యవహారాలను ఎలా చూసుకోవాలో ఆ జ్ఞానము, ఆ వివేచన, ఆమేన్, ఆ తెలివి కావాలి. ఎందుకు ఇప్పుడు ఐగుప్తును చూసుకోబోతున్నాడు ఇప్పుడు, ఆమేన్, ఒక దేశాన్ని చూసుకోబోతున్నాడు ఇప్పుడు అతను. అందుకే ప్రొఫెట్ అంటాడు దీనికి కారణం ఏమనగా శ్రమపడకుండా ఆ రకముకు గుణలక్షణం రాదు. గుణలక్షణం అనగా ఒక విజయం, వరం కాదు. ఓకే, ఈ ఒక్క పాయింట్ మీద నేను 7 గుణలక్షణాలు మాట్లాడవచ్చు. పిరమిడ్లోని ఆ 7 గుణలక్షణాలు, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సోదర ప్రేమ. ప్రభు అవి నాకు ఇవ్వు ప్రభువా, ఇస్తాను నా కుమారుడా, ఇస్తాను నా కుమార్తె అని చెప్పి శ్రమలు అనుమతించాడు. నేను గుణలక్షణాలు ఇవ్వమంటే నువ్వేంది ప్రభు శ్రమలు ఇస్తున్నావు నాకు? ప్రభు ఆ 7 గుణలక్షణాలలో కట్టు ప్రభువా, ఆ పిరపిడిని నాలో కట్టు ప్రభువా, ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలో నన్ను కట్టు ప్రభువా. కడతాను కుమారుడా, నా కుమార్తె కడతాను. సాధారణ చూసి
పో, పోయి నా కుమారుడి పైన పడిపో. ఏంటి ప్రభు, ప్రార్థన చేసిన కాడ నుండి అంత గలిబిలు జరుగుతున్నాయి. ఏంటి ప్రభువా, ఆ ప్రార్థన చేసిన కాడ నుండి అంత అంత ఎట్లున్నట్టు అయిపోతారే అంత. ప్రభు ఏంటి ప్రభు ఈ శోధనలు, ఏంటి ప్రభు ఈ పరీక్షలు, ఏంటి ప్రభు ఈ నిందలు, ఏంటి ప్రభు ఈ అవమానాలు? అడిగినావుగా, నువ్వు అడిగినావుగా, మనం అడిగినప్పుడు నీకు ఇవ్వాలిగా. అది వరాలు కావు కదా అవి. విశ్వాసం అనేది అది వరము కాదు కదా, అది విజయం కదా. అది ఆ విజయం నీకు రావాలంటే నీకు విశ్వాసం సంబంధించిన పరీక్షలు రావాలా? నీకు వాక్యం పైన విశ్వాసములకు వచ్చిన పరీక్షలు రావాలా? నీకు నువ్వు అడిగావుగా నాకు విశ్వాసం కావాలని. ప్రభు నాకు సద్గుణమయ్యో ప్రభు, ఎందుకు ఇవ్వను నా కుమారుడా, ఎందుకు ఇవ్వను నా కుమార్తె, ఖచ్చితంగా ఇస్తా. ఒరే లూసిఫర్ ఎక్కడున్నోరా, ఇప్పుడే అటెండ్ అయినా ప్రభు మీటింగ్కి పోరా, నా కుమారుడు అడుగుతున్నాడు సద్గుణం కావాలని. పోరా, నా కుమార్తె అడుగుతున్నది సద్గుణం కావాలని. నువ్వెప్పుడు ఛాన్స్ ఇస్తావని ఎదురు చూస్తానా? వాడంటాడు, ఇప్పటిదాకా చుట్టూ కంచె వేసి నన్ను జోలికి వెళ్ళకుండా ఆపినావు నువ్వు, ఇప్పుడు ఈ కంచె తీసేసిన చూడు చెప్తాయిగా సంగతి. దేవుడు నీలో కడతాడు ఆయన, ఎలా? శ్రమల ద్వారా, పరీక్షల ద్వారా, సమస్యల ద్వారా, ఒత్తిడి ద్వారా. యోసేపు ఎలా వెళ్తున్నాడో నువ్వు కూడా అలానే వెళ్తూ ఉంటావు. ఆ ఒత్తిళ్లకు నువ్వు బ్లాస్ట్ కావు నువ్వు, ఆ ఒత్తిళ్లకు నువ్వు పేలిపోవు నువ్వు. ఏం దేవుడో ఏమో, ఏం వర్తమానమో ఏమో, ఏ సంఘమో ఏమో, అన్నిళ్ళలో ఉంటేనే బాగుందే, అలా వెళ్ళవు నువ్వు. నీలో కడతావన్నాడు ఆయన గుణలక్షణాలను. ఒక్కొక్క గుణలక్షణాలు నేను యోసేపులో చూపించిన ఒక మెసేజ్లా, నేను విజయవాడలో పాస్టర్ యోహాన్ గారి దగ్గర చెప్పిన ఆ ప్రసంగాన్ని, ఆ పిరమిడి ఎలా యోసేపు జీవితంలో దేవుడు కట్టాడో ఆ మెసేజ్, ఆ 2.5 గంటల మెసేజ్లో నేను బోధించిన నేను దాని మీద. బ్రదర్, ప్రభువా ప్లీజ్ ప్రభువా, నాకు ఆశానిగ్రహం ఇవ్వవా ప్రభువా, అది వరం కాదు ప్రభువా, నాకు సహనమే ప్రభువా కావాలా? బట్ యోసేపుకి వచ్చినట్టు వస్తాయి బట్టి ఇప్పుడు నీకు, యోబుకి వచ్చినట్టు వస్తాయి బట్టి ఇప్పుడు నీకు. సహనం అందులోనే వస్తుంది, ఆ సహనం నీకు దేవుడు ఇస్తూ ఉంటాడు అక్కడ, ఆ గుణలక్షణాలు దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు అక్కడ. వింటున్నారా అని చెప్పింది? ఆ గుణలక్షణాలు నీలో కడతా ఉంటాడు, ఎందుకంటే ఆ గుణలక్షణాలు అనేవి వరాలు కావవి, ఆ గుణలక్షణాలు అనేవి విజయం అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా అని చెప్పింది? గుణలక్షణాలు అనగా ఒక విజయము, వరము కాదు. గుణలక్షణము లేని మనిషి ఏల జాలడు, పరిపాలించజాలడు. ఎందుకనగా గుణలక్షణం వలన రాని అధికారము సాతాను సంబంధమైనది. బ్రదర్, ఈ వధువులో ఎందుకు ఈ గుణలక్షణాలు, 7 గుణలక్షణాలు, ఈ పిరమిడ్ని కావాలని ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? ఎందుకు ఈ పిరమిడ్లో ఈ పిరమిడ్ని ఖచ్చితంగా, ఈ వధువులో, ఈ ఎత్తబడే సంఘములో ఆయన ఖచ్చితంగా ఎందుకు కట్టాలనుకుంటున్నాడు? ఎందుకంటే ఆమెనే ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నది, ఆమెనే 1000 పరిపాలనలో సింహాసనం మీద కూర్చొని క్రీస్తుతో పరిపాలించబోతున్నది ఆమె. మరి ఆమె సాతాను సంబంధమైనదిగా ఉండరు కదా, మరి ఆమె గుణలక్షణాలు కట్టబడాలి కదా. అందుకు ఎలా వస్తుంది? శ్రమల ద్వారా వస్తుంది, పరీక్షల ద్వారా వస్తుంది. మార్పాసర్ గారితో ఉంటున్నా కానీ 1 రూపాయి ఇస్తలేడు. 1 రూపాయి అంటే 1 రూపాయి ఇస్తలేడు. కానీ అదే పలానా అయ్యగారి దగ్గరికి వెళ్తేనట నెలకు 5000 వస్తాయట. కనీసం 5000 ఆయన దగ్గర తీసుకుంటే నాకు కొన్ని బాధలు తప్పుతాయి. ఆ తర్వాత అక్కడ నుండి ఇంకొక అయ్యగారు ఉన్నాడు, ఆయన కూడా నెల నెల పాస్టర్ల కాన్ఫరెన్స్ పెడతాడు. అక్కడికి వెళ్తే
చికెన్ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది, ఫిష్ దొరుకుతుంది, ప్రాన్స్ దొరుకుతాయి, 1000 రూపాయలు దొరుకుతాయి. భలే ఉంది కదూ. విశ్వాసులు కూడా పొద్దున చెప్పానుగా, మరపర్స దగ్గరకు వస్తే 50 వేలు ఇస్తలేడు. నాకు అర్జెంటుగా అవసరం ఉన్నదని ఫోన్ చేసిన, ఆయన దగ్గర 50 లేవలేవుంటుందా? ఉన్నాయి. లేకుండానే మీడియలు పెట్టిండా, లేకుండానే మొన్న కారు కొన్నాడా, లేకుండానే మొన్న ఇది కొన్నాడా, అది కొన్నాడా? అదే ఆ అయ్యగారి దగ్గరికి వెళ్తే, బ్రదర్ 50 వేల తీసుకో అని ఇచ్చాడు. చూసిన దైవిక ప్రేమ. ఆ అయ్యగారి దగ్గర ఉంది కానీ మార్కయ్య గారి దగ్గర లేదు. ప్రేమ మార్కయ్య గారి దగ్గర లేదు, ప్రేమ ఆయగారి దగ్గర ఉంది. డినామినేషన్ వాడు ఏమంటాడో తెలుసా, మార్కయ్య గారి దగ్గర సూపర్ ప్రేమ ఉన్నదంటే, ఎందుకంటే వాడు చిన్నప్పటిలో చికెన్ పెడతాను కాబట్టి. కానీ వాడిని తెలియంది ఏంటంటే, మేము చికెన్ పెట్టడం కాదు, ముఖ్యంగా వర్తమానం పెడుతున్నాం. అయితే వాడు పోయేటప్పుడు వర్తమానం పట్టుకొని పోడు, చికెన్ పట్టుకొని పోతాడు. అదే నేర్పించబడ్డది డినామినేషన్లో. వాడు పోయేటప్పుడు చెప్పిన 2 గంటల వర్తమానంలో ఏది పట్టుకోడు వాడు, ఏది తీసుకోడు సీరియస్గా, ఏది అంగీకరించాడు. కానీ పోయేటప్పుడు మాత్రం ఆ కూర సూపర్ ఉన్నది, నాటుకోడి సూపర్ ఉన్నది, బాబా సూపర్ ఉన్నది, మాంసం వండర్ఫుల్, ఏం చేశారు బ్రదర్, ఇవన్నీ మీరు ఎట్లా చేస్తారు బ్రదర్? ఓరి తిండిపోతాడా నువ్వు, పరలోకరాజ్యం పోవని బైబుల్ చెప్తా ఉన్నావురా నువ్వు. మీటింగ్స్కి వచ్చేది ఏం భోజనం పెడతాడా కాదు, ఏం వాక్యం బోధిస్తున్నాడా అని. ఏం వాక్యము నీ జీవితాన్ని మార్చుటకు దేవుడు మాట్లాడుతున్నాడా? ఏ వాక్యము నిన్ను వెలిగిస్తా ఉన్నదా? ఏ వాక్యము నిన్ను క్రీస్తు రూపంలోనికి పోలికలోనికి మలుస్తా ఉన్నదా? ఏం నేర్చుకున్నా వాక్యంలో అది నువ్వు మీడియాలోకి వచ్చేది. పాపం యేసు ప్రభువును వెంబడిస్తున్న వారందరూ కూడా ఆ జన సమూహంలో ఊర్లే వెంబడిస్తానే. ఆయన కాంగ్రిగేషన్ ఎంతో తెలుసా? 4000 5000 చదవండి మీరు బైబిల్లా. వాళ్ళందరికీ ఆయన రొట్టెలు చేపలతో భోజనాలు పెడుతున్నాడు. ఆయన ఓయ్ వింటున్నారా, లెక్కించబడింది ఇంకా పురుషులే, ఇంకా స్త్రీలు పిల్లలను లెక్కించలే. వాళ్ళని లెక్కిస్తే 13000 15000 అవుతారు అక్కడ. అంత పెద్ద కాంగ్రిగేషన్, ఒకరోజున యేసు ప్రభుని, ప్రభువా నీకోసం మేము వెతుకుతా ఉన్నాం ప్రభువా, ఎక్కడికి వెళ్ళాం ప్రభు అంటే, అప్పుడు ఆయన అంటాడు, మీరు ఎందుకు ఎదుగుతున్నారో నాకు తెలుసు, రొట్టెలు చేపల కోసం రాకండి నా దగ్గరికి. చదువుతాను అక్కడ బైబిల్లో ఉంది. మీరు మీటింగ్కి వచ్చారంటే మీటింగ్ నుండి వెళ్ళిపోయేటప్పుడు భోజనాలు కాదు మీకు జ్ఞాపకం ఉండాల్సింది, వాక్యము జ్ఞాపకం ఉండాలా. లాస్ట్ రోజు చికెన్ సూపర్ ఉన్నది, చికెన్ అయినా చేసింది బాబా. లాస్ట్ రోజు చికెన్ అద్భుతం, సూపర్, ఓకే మంచిదే, ఓకే తిను, నేను వద్దంటలేను. కానీ అసలు గుర్తున్నాయా? 2 గంటలు అరుస్తా ఉన్నాం అక్కడ, కేకలేస్తా ఉన్నాం అక్కడ, నీ జీవితాన్ని చూపిస్తా ఉన్న వాక్యంలో, నీ బతుకును చూపిస్తా ఉన్న వాక్యంలో, అది అర్థమవుతా ఉన్నదా నీకు? గుర్తుంచుకోనండి, గుణలక్షణం వలన రాని అధికారము సాతాను సంబంధమైనది. వరం ఉంటే సరిపోదు, దానికి గుణలక్షణం ఉండాలా. ఆ వరము గుణలక్షణము కలిగి ఉండాలా. ఆ గుణలక్షణం ఎలా వస్తుంది? శ్రమల ద్వారా వస్తుంది, పరీక్షల ద్వారా వస్తుంది. ఎందుకంటే గుణలక్షణం అంటే వరము కాదు, గుణలక్షణం అంటే విజయం. అది ఆమేన్. అందుకే ఈరోజు ఈ వధువు గుణలక్షణము గలదిగానే చేస్తాడు ఆయన. ఆ పిరిపిండి వధువులో కడతాడు ఆయన, మొత్తం అందరికీ కడతాడు, వ్యక్తిగతంగా కడతాడు ఆయన. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో, వధువు యొక్క సభ్యుల జీవితంలో ఆయన పిరమిడి కడతా ఉంటాడు ఆయన. ఆమెనంటారా? మరియు మొత్తం సంఘమంతా కడతా ఉంటాడు ఆయన. ఎందుకంటే ప్రకటన
21వ అధ్యాయములో యేసుక్రీస్తు భార్య నూతన యెరూషలేముగా తన భర్త కొరకు అలంకరించబడినదై పిరిమిడు పట్టణముగా దిగొస్తా ఉన్నది ఆమె. ఏం పట్టణం అది? పిరిమిడు పట్టణం అది. ఆమేన్, హల్లెలూయా. అది ఫోర్ స్క్వేర్ పట్టణం కాదు, అది అది పిరిమిడు పట్టణం అది. ఆమేన్ అంటారా? గుణలక్షణం అనగా ఒక విజయం వరం కాదు. గుణలక్షణం లేని మనిషి ఏలజాలడు. ఎందుకంటే గుణలక్షణం అన్న రాని అధికారము సాతాను సంబంధమైనది, కానీ గుణలక్షణంతో కూడిన అధికారం ఏలుటకు తగినది. ఆ ప్రాతిపదికం మీదనే ఆయన తన సింహాసనమును మనతో పంచుకొనుకోవచ్చున్నాడు. లవజగ సంకాలం వాగ్దానం అదేనా? ఆయన జయించి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుండున్న ప్రకారము మనమును జయించినప్పుడే ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుందుము. ఇప్పుడు మనం అనుభవించుచున్న తాత్కాలికమగు శ్రమ ఆయన వచ్చినప్పుడు ప్రత్యక్షపరచబో అద్భుతమగు మహిమతో పోల్చినప్పుడు ఎన్నదగినదిగా ఉండదు. మహాశ్రమల ద్వారా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించగల వాళ్ళందరికీ ఆయన దాచుంచిన భాగ్యములు అన్నీ ఇన్ని కావు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైన నామం చెప్పండి. ఇవి తాత్కాలికమైన శ్రమలే. ఇవి చూడండి, యోసేపు జీవితంలో ఇవి తాత్కాలికమైన శ్రమలే. యోసేపు జీవితంలో తాత్కాలికమైన నిందనే. యోసేపు జీవితంలో తాత్కాలికంగానే రేప్ కేసు పెట్టబడింది. యోసేపు జీవితంలో తాత్కాలికంగానే చెరసాల వేయబడ్డాడు. కానీ అసలైన శాశ్వతం ఏంటో తెలుసా? ఆయన మొత్తం ఐగుప్తుకే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. ఆయన అన్ని వివరాలు ఇప్పుడు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఐగుప్తు అంతా ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నది. ఆమేన్. ఫైనాన్స్ మినిస్ట్రీ ఆయన చేతిలో ఉన్నది. ఆమేన్. ఇప్పుడు చెరసాల మినిస్ట్రీ, అదే హోమ్ మినిస్ట్రీ ఆయన చేతిలో ఉన్నది. పట్టుకున్నారా? 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 అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆయన చేతిలో ఉన్నది. బ్రదర్, ఇవన్నీ ఆయనకు నేర్పించాడా? చదవండి. వాటిలో ఆయనకు జ్ఞానం ఇచ్చాడా? వాటిలో ఆయనకు ఆ తెలివిని మరియు ఆ యొక్క వివేచనను దేవుడు ఇచ్చాడా? ఫోతిఫర్ ఇంట్లో ఇచ్చాడు, చెరసాలలో ఇచ్చాడు. ఇచ్చుకుంటూ వచ్చాడా ఆయన? అమనంటారా? ఇండస్ట్రియల్ మినిస్ట్రీ కూడా ఆయననే ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఫోతిఫర్ ఇంట్లో ఇండస్ట్రియల్ అంతా ఆయనే చూసుకున్నాడు. God knows how to deal with the person. ఒక వ్యక్తితో ఏ విధంగా సంధించాలో, ఏ విధంగా ఆ వ్యక్తికి తరబిది ఇవ్వాలో, ఏ విధంగా ఆ వ్యక్తికి శిక్షణ ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. వింటున్నారా? దేవునికి బాగా తెలుసు. ఆయన ఒక మహోన్నతమైన కుమ్మరి ఉన్నాడు. మహోన్నతమైన కుమ్మరి. ఎందుకు? ఆయన తన మహోన్నతమైన కళాఖండాన్ని తయారు చేయడానికి. ఇప్పుడు ఆ మహోన్నతమైన కళాఖండాన్ని ఎలా పగలగొట్టాలి అని బాగా తెలుసు. ఎందుకంటే దానిని ఆయన రూపంలో తయారు చేసుకోవాలి, దానిని ఆయన పోలికలో తయారు చేసుకోవాలి. మహోన్నతుడైన కుమ్మరి రూపంలో మహోన్నతమైన కళాఖండం తయారు కావాలి. ఎందుకు? అలా తయారైనప్పుడు ఆయనే అందులోనికి అడుగుపెట్టి, అందులోనికి ప్రవేశించి దాన్ని వాడుకోవాలి ఆయన. దానికన్నా ముందు దాన్ని ఎలా పగలగొట్టాలో నాకు బాగా తెలుసు. యోసేపుని ఎలా పగలగొట్టాలో నాకు బాగా తెలుసు. అధిపతిగా చేయడానికి, ఏలికగా చేయడానికి, రోజుగా చేయడానికి ఎలా పగలగొట్టాలో బాగా తెలుసు. మళ్ళీ ఆ సార పైన పెట్టి, ఆ సార పైన వీల్, ఏమంటారు అదే, సరే ఆ కుండను తయారు చేసేది, ఆ వీల్ని, వీల్ని ఏమంటారండి, ఆ చక్రం పైన ఎలా పెట్టాలో విరగొట్టి మళ్ళీ మలచి ఎలా పెట్టి తయారు చేయాలో నీ జీవితం గురించి, నా జీవితం గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయనకు నాలాగా నీకు రాకపోవచ్చు శ్రమలు, నీలాగా నాకు రాకపోవచ్చు. సిస్టర్,
నీ పక్కనున్న సిస్టర్లాగా నీకు రాకపోవచ్చు శ్రమలు, నీకు వచ్చినట్టుగా ఆమెకు రాకపోవచ్చు. ఎందుకంటే ఆ పరమ కుమారి, ఆ మహోన్నతుడైన కుమారి ఈ మహోన్నత కళాఖండాలను తయారు చేసేటప్పుడు, ఈ మహోన్నత కళాఖండాలను తయారు చేసేటప్పుడు ఒక్కొక్కరిని ఏ విధంగా ఉండాలో తయారు చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో 700 బిలియన్ల ప్రజలు ఉన్నారు, కానీ అందరి చేతివేలు ఒకటి కాదు. చేతివేలు ముద్రలు దేవుడు వేరు వేరు చేశాడు. అందరు ముక్కులు ఒకలాగా ఉండవు. వింటున్నారా? అందరు నొసలు ఒకలాగా ఉండదు. అందరి దగ్గర వాసన ఒకలాగా రాదు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్ అంటారా? అదే విధంగా హల్లెలూయా, ఒక జిరాఫీని దేవుడు తయారు చేశాడు. కొన్ని లక్షల జిరాఫీలు ఉన్నాయి, కానీ వాటిపైన చారలు అన్నీ ఒకలాగా ఉండవు. అవి ఒక జిరాఫీకి ఇంకో జిరాఫీకి చారలు వేరు వేరు ఉంటాయి. అక్కడ వింటున్నారా నేను చెప్పింది? ఎందుకంటే మన దేవుడికి తెలుసు, ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రత్యేకమైన వాడిగా, ఒక్కొక్క ప్రత్యేకమైన దానిగా తయారు చేశాడు. అమనంటారా? దేవుడు చూడండి, తన వాక్యంలో చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఒకరోజు ప్రసంగం చేస్తా దాని మీద. చీమలకు కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది. మనకు ఫోన్లు ఉన్నట్టు వాటికి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది, కానీ మనము ఫోన్లు తయారు చేసుకున్నాం మాట్లాడుకోవడానికి, కానీ వాటికి ఫోన్లు అక్కర్లే. దేవుడు వాటి లోపట్నే ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ పెట్టాడు అక్కడ. ఎంత జ్ఞానము దేవుడిది! అందుకే ఆ చీమలు చలికాలం వస్తున్నదంటేనే వెంటనే మొత్తం ఆహారాన్ని అంతా సమకూర్చుకుంటా ఉంటాయి. వాటి బరువు కంటే 10 రెట్ల బరువు కలిగిన ఆహారాన్ని అవి మోసుకొని వెళ్తూ ఉంటాయి. అవి ఎవరు చెప్పారు చలికాలం వస్తుందని? మనం అంటే క్యాలెండర్ చూస్తాము. మరి వాటికి ఎవరు చెప్పారు? వింటున్నారా? వాటికి ఎవరు చెప్పారు? హల్లెలూయా, వాటికి ఎవరు చెప్పారు? అవన్నీ గాడ్స్ కమ్యూనికేషన్ సిస్టమ్. దేవుడు వాటికి వాతావరణ శాఖ, ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ చేసుకునే శాఖ, అంతేకాదు ఆహారాన్ని సమకూర్చునే శాఖ. అందులో ఒకడే లీడర్ ఉంటాడు, మిగతా వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు, వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. అక్కడ బాతుల్లాగా, ఆ బాతులు ఆ కాలం రావుడుతోటే అవి ఇప్పుడు వలసకెళ్ళిపోవాలి. అవి అందులో దేవుడు ఒక లీడర్ని పెడతాడు. ఆ లీడర్కి ఆ వాతావరణం గురించి తెలిసిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఆ వాతావరణ శాఖ ఆ లీడర్ లోపల ఉన్నది. మిగతా బాతులంతా ఆ లీడర్ని వెంబడిస్తూ ఉంటాయి. ఆమేన్. ఆ బాతులు, ఆ బాత అంటది ఆ లీడర్ బాతు, పిల్లలారా, స్నేహితులారా, సోదరులారా, సోదరిలారా, ఇప్పుడు మనం 10,000 మైళ్ళకి వెళ్ళిపోబోతున్నాం. మరి వాటికి జీపీఎస్ ఎక్కడిది? ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరము, ఇది దక్షిణము అని దానికి ఎలా తెలుసు? ఆ సూర్య చంద్ర నక్షత్రాలను బట్టి అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అవి ఈ దేశం నుండి ఆ దేశం వెళ్ళడానికి 10,000 మైళ్ళు వెళ్ళాలా? ఆ 10,000 మైళ్ళు వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆగాలి. వింటున్నారానని చెప్పింది? ఆమెనంటారా? ఎందుకంటే అక్కడ ఉంటే చలి వాళ్ళని వాటిని చంపేస్తుంది. చలికాలం మొదలైంది అక్కడ. ఈ బాధకు అర్థమైపోతున్నది లీడర్కి. ఓ, చలికాలం వస్తా ఉన్నది. క్యాలెండర్ ఎక్కడున్నది? మన క్యాలెండర్ అని ఎవరు చూడాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే ఈ లీడర్కి ఆల్రెడీ దేవుడు ఆ వాతావరణం యొక్క ఆల్రెడీ ఆ యొక్క సిస్టమ్ని లోపల పెట్టి ఉన్నాడు. అక్కడ చలికాలం వస్తుండగానే అర్థమైపోతుంటది. పిల్లలారా, ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోవాలి. మనం చలికాలం ప్రారంభమవుతుండే, ఓకే సార్, రెడీగా ఉన్నాం. ప్రసార్ ఏ డైరెక్షన్ వెళ్ళాలి? నన్ను వెంబడించండి. డైరెక్షన్ కూడా జీపీఎస్ కూడా లోపల ఉన్నది. హల్లెలూయా, వీళ్ళు వెళ్ళవలసిన దేశం ఎక్కడో, హల్లెలూయా, వాళ్ళేం గూగుల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలంటే మనకు విమానాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రన్వేలు ఉన్నాయి. పైగా అది విమానం పోతూ ఉంటే అది కింద రేడియోతో సంబంధం కలిగి ఉండాలా? రేడియోతో ఉన్న సంబంధం పోతే పుష్ అయిపోయినట్టేగా, ఆకాశంలోనే ఎగిరిపోయినట్టుగా, అట్నుండి అట్టే పైకి పోవడం. ఇక
అకింద రేడియోతో సంబంధం కలిగి ఉండాలి, అవునా? అకింద సిస్టమ్తో వాళ్ళు సంబంధం కలిగి ఉండాలి. వాళ్ళ కింద చెప్తుండాలి, బాబు ముందు ముందు నువ్వు వెళ్తున్న ప్రాంతంలో క్లైమేట్ బాగలేదు, బాగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్నది, కాబట్టి నీ డైరెక్షన్ కొంచెం నువ్వు కుడివైపు దిప్పుకో, ఆల్టిట్యూడ్ ఇటువైపు దిప్పుకో, యువర్ ఆల్టిట్యూడ్ నువ్వు ఇటువైపు దిప్పుకో, ఎందుకంటే అందులో నుండి నువ్వు సర్వే అవ్వడం కష్టం, కాబట్టి నువ్వు కొంచెం మార్గం మార్చుకో. ఓకే సార్, కింద చెప్పకపోలే అనుకో, అక్కడ జరగబోయే వాతావరణం ఏంటో వీడు దానిలో పోతాడు. అందులో మెరుపులు ఉరుపులు డుమ్ 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 అంటది, ముందు వీనికి ఏం కనబడదు, పోయి కొండ కుద్దుకొని చచ్చిపోతాడు. వాళ్ళకు ఒక రేడియో సిస్టమ్ ఉన్నది ఇక్కడ, వింటున్నారా? వాళ్ళకి ఏటీఎస్ ఉన్నది ఇక్కడ. ఆ పెద్ద విమానంలో వెళ్ళాలా, దానికో రన్వేలు కావాలా, దానికో ఎయిర్పోర్ట్లు కావాలా, వేల మంది పనిచేసేటోళ్ళు కావాలా, దానికో పైలట్ కావాలా, కో పైలట్ కావాలా? కానీ ఈ బాధకు కో పైలట్ ఎవరు? ఈ బాధకు రేడియో సిస్టమ్ ఎక్కడ ఉన్నది? రాబోయే ఆ యొక్క వాతావరణం గురించి బాధకు ఎవరు చెప్తా ఉన్నారు? ఈ లీడర్కి ఎవరు చెప్తా ఉన్నారు? దేవుడు తన జ్ఞానముతో ఒక పక్షులనే నడపగలిగితే, చీమలనే నడపగలిగితే, మరి మనిషిని నడపలేడా? సైన్స్ పైన ఆధారపడకుండా మనిషిని నడపలేడా? ఆ చేపలు వింటున్నారా, ముఖ్యంగా సల్మన్ చేపలు, అది పుట్టేది ఒక చిన్న కాలువలో, చిన్న పిల్లగా పుడుతుంది అది, గింతే పిల్లగా, కానీ అది మెల్లగా ఈదుకుంటా 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 సముద్రంలోకి వెళ్ళిపోతుంది అది. వింటున్నారా నేను చెప్పేది? ఆ సముద్రంలోకి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు ఆ సముద్రంలో పెరుగుతుంది అక్కడ. ఆ సముద్రంలో పెరిగిన తర్వాత మరలా పిల్లలను కనాలని చెప్పి, తాను ఎక్కడ పుట్టిందో ఆ పుట్టిన ప్రదేశానికి వెళ్ళాలి. ఎవరు తీసుకెళ్తారు తాను అక్కడికి? ఆ చిన్న కాలువలోనికి, ఆ పిల్ల కాలువలోనికి, సముద్రంలోని ఎవరు తీసుకెళ్తారు దానికి? దానికి రూట్ మ్యాప్ ఎవరు చెప్తారు? ఇప్పుడు దేవుడే వాడికి ఆజ్ఞానం పెట్టాడు, దేవుడే కమ్యూనికేషన్ సిస్టమ్ పెట్టాడు, దేవుడే వాడికి అవన్నీ పెట్టాడు. ఆయన ఇవన్నీ ఎందుకు చెప్తానో తెలుసా? నిన్ను కూడా దేవుడు అలానే నడిపిస్తాడు, ఆయన తన వాగ్దానం నెరవేర్పు చేయడానికి పరిశుద్ధ ఆత్మ జ్ఞానాన్నిచ్చి, ఆ తెలివినిచ్చి, ఆ ప్రత్యక్షతనిచ్చి, ఆ వివేచన ఇచ్చే నిన్ను కూడా నడిపిస్తా ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తెలిసేలా నడిపించాడు. సజీవ దేవుని యొక్క సంఘాన్ని మనుషుల అధికారం అక్కర్లేదు ఆయనకు, మనుషుల యొక్క తెలివితేటలు అక్కర్లేదు, వాళ్ళు ఇచ్చే పచ్చని నోట్లు అక్కర్లేదు, గాంధీ బొమ్మల నోట్లు అక్కర్లేదు. దేవుడు ఎలా నాయకులు పంపించాలో, తన సంఘాన్ని ఎలా నడిపించాలో దేవుడికి బాగా తెలుసు ఆయనకు. ఆ పాస్టర్ని పరిశుద్ధాత్మతో నింపబడి ఎలా వాగ్దానం వైపు తీసుకెళ్లాలో దేవుడు అతనికి నడిపిస్తూ ఉంటాడు అక్కడ. ఎవడో సీనియర్ పాస్టర్ అక్కర్లేదు దానికి, ఎవడో బిషప్ అక్కర్లేదు దానికి. బ్రదర్ నీకు చాలా విషయాలు తెలియదు, మేము చెప్తాం విను. ఎవడరా నువ్వు? సల్మాన్ చెప్పకు చెప్తావా నువ్వు? బాతుకు చెప్తావారా నువ్వు? ఆ చీమలకు చెప్తావారా నువ్వు? అవంటే నోరు మూసుకో. దేవుడు మాకు కమ్యూనికేషన్ సిస్టమ్ పెట్టిండు, దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అంటే అవి. అందుకే చీమల దగ్గరకు బొమ్మని చెప్పాడు లేఖనముల, పక్షుల గురించి మాట్లాడాడు లేఖనముల, చేపల గురించి మాట్లాడాడు లేఖనముల, బాతుల గురించి మాట్లాడాడు లేఖనముల. గుర్తుపెట్టుకోనండి ప్రేమైన దేవుని పిల్లలారా, వి డోంట్ నీడ్ ఎనీ లీడర్షిప్, హోలీ గోస్ట్ ఈజ్ అవర్ లీడర్. మనకి ఏ నాయకత్వం అక్కర్లేదు, పరిశుద్ధాత్మనే మన నాయకుడై ఉన్నాడు, దేవుడే మన నాయకుడై ఉన్నాడు. ఆయన తన పిల్లలను ఎలా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు వాళ్ళను వాగ్దానంలో ఎలా తీసుకెళ్లాలో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు మౌనత కలగడం వాళ్ళని ఎలా తయారు చేయాలో పరమ కుమారికి బాగా తెలుసు, ఆ మౌనతుడైన కుమారికి బాగా తెలుసు.
ఆయనకి ఎవడూ చెప్పాల్సిన అవసరం లేదు, ఏ సంస్థ నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఏ బిషప్ చెప్పాల్సిన అవసరం లేదు. పోపు అయితే అసలే చెప్పొద్దు, ఎందుకంటే పోపు ఒక పాపి కాబట్టి. క్రైస్తత్వంలో అందరికంటే పెద్ద పాపి ఎవరంటే పోపే. వి డోంట్ నీడ్ ఎనీ లీడర్స్, హోలీ గోస్ట్ ఈజ్ అవర్ లీడర్. మనకి ఏ నాయకులు అక్కర్లేదు, పరిశుద్ధాత్మనే మన నాయకుడు. నీ జీవితం గురించి నీకు బోధిస్తూ ఉంటాడు. పాస్టర్ ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటే అది నా కోసమే. పాస్టర్కి ఎలా తెలుసు ఈ విషయాలు? పరిశుద్ధాత్మ అక్కడ మాట్లాడుతున్నది. పరిశుద్ధాత్మ పాస్టర్కి నిజంగా ఏమీ తెలియదు, కానీ పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. పరిశుద్ధాత్మ బయలుపరుస్తూ ఉన్నాడు అక్కడ. పరిశుద్ధాత్మ బయట పెడతా ఉన్నాడు నీ వేషధారణ జీవితాన్ని. నువ్వు ఎవరినైనా మోసం చేయగలవు, కానీ పరిశుద్ధాత్మను చేయలేవు. దేవుణ్ణి చేయలేవు. నువ్వు నీ భార్యను మోసం చేయవచ్చు, నీ భర్తను మోసం చేయవచ్చు, నీ పిల్లలను మోసం చేయవచ్చు, కానీ దేవుని మాత్రం మోసం చేయలేవు, పరిశుద్ధాత్మను మోసం చేయలేవు. మరి పాస్టర్ పరిశుద్ధాత్మతో నింపబడి మీ ఆలోచనలో ఉన్న వాటిని ఇక్కడ వాక్యములో చెబుతా ఉంటే, వాక్యములో దాన్ని బోధిస్తూ ఉంటే అది ఎవరనుకుంటున్నావు? వాక్యమే వివేచించువాడు, మూలుగులలో దూరువాడు, ఎముకలలో మూలుగులలో దూరువాడు, ప్రాణాత్మ శరీరాలలో వెళ్ళేవాడు, హృదయ తలపులను పరిశోధించేవాడు. కొందరు అంటుంటారు ఈరోజంతా పాస్టర్ గారు నా కోసమే చెప్పాడు. పిచ్చోడా, పాస్టర్ చెప్పలే, దేవుడు చెప్పాడు. నీ గురించి కాదు, నీ గురించి దేవుడు చెప్పాడు. ఎందుకంటే నిన్ను పగలగొట్టాలని, నువ్వు పగిలిపోవాలి. ఇప్పుడు నువ్వు నిరాశ నిస్పృహలోకి వెళ్ళాలి. నువ్వు నన్ను కాపాడు ప్రభువా, నా స్థితి బాగలేదు ప్రభువా, నా జీవితం బాగలేదు ప్రభువా, నా ఆలోచనలు మార్చు ప్రభువా, నా తలంపులు మార్చు ప్రభువా, నా లక్ష్యాలు మార్చు ప్రభువా అని నువ్వు కన్నీళ్లతో దేవుణ్ణి అడగవలసిన అవసరం ఉంది. కాబట్టి దేవుడు నీతో మాట్లాడాడు, నీ పాత్రను పగలగొడుతున్నాడు, మౌనత కళాఖండముగా నిన్ను తయారు చేయగొడతా ఉన్నాడు. దాని ద్వారా ఆయనే నీలోనికి వచ్చి నిన్ను వాడుకోవాలని ఆశిస్తా ఉన్నాడు. ఆయన తయారు చేసిన వాడే తయారు చేసిన దానిలోకి వచ్చి ఆమేన్ ఆయన వాడుకోగొడుతున్నాడు. ఆయన అంతేగాని నేను ఈ సంఘాన్ని మానేస్తానా? ఎందుకు బ్రదర్? అంతా నా మీదనే చెప్తున్నాడు, నా భార్య మీద చెప్తున్నాడు. నా భార్య నన్ను జుట్టుపట్టి కొడితే ఆయనకి ఎందుకు? నా భార్య చర్చకు రానంటుంది, నేను కూడా రాను. యజబెలు చర్చకు రానంటుంది ఏలియా చర్చ్కి, కాబట్టి అహాబుగా నేను కూడా రాను, నేను కూడా అటెండ్ కానిగా. ఎందుకంటే పెత్తనం చేయు స్త్రీ యజబెల్ అయి ఉన్నది, భర్త పైన పెత్తనం చేయు స్త్రీ యజబెల్ అయి ఉన్నది, సంఘములో పెత్తనం చేయు స్త్రీ యజబెల్ అయి ఉన్నది, సంఘ కాపరి పైన ఏ సంఘమైతే ఈ ఒక ఈ పెత్తనము చేస్తుందో ఆ సంఘం యజమానులై ఉన్నది. సంఘం చెప్పినట్టు పాస్టర్ వినకూడదు, పాస్టర్ చెప్పినట్టు సంఘం వినాల. ఎందుకంటే స్త్రీకు శిరస్సు పురుషుడై ఉన్నాడు, పురుషుడికి శిరస్సు క్రీస్తై ఉన్నాడు. స్త్రీ అనగా సంఘమై ఉన్నది, పురుషుడు అనగా పాస్టర్ అయి ఉన్నాడు, పాస్టర్కి శిరస్సు క్రీస్తై ఉన్నాడు. క్రీస్తు చెప్పినట్లు పాస్టర్ వినాలి, పాస్టర్ చెప్పినట్టు సంఘం వినాలి. అర్థమైందా అని చెప్పింది? అర్థమైందా అని చెప్పింది? కానీ ఏ సంఘం అయితే పాస్టర్ పైన తిరగబడుతుందో, ఏ సంఘస్థుడైతే నువ్వు చెప్పినా నేను వినను, నువ్వు చెప్పినా నేను పఠించుకోను, నువ్వే చదువు వర్తమానాలు అని అంటాడో వాడే యజబెలు. వింటున్నారా?
వాని పరిపాలిస్తున్నది యెజెబెల్ ఆత్మ, వాని నడిపిస్తున్నది యెజెబెల్ ఆత్మ. వాడు ఎన్నడూ పాస్టర్కి లోబడడు, ఎందుకంటే పాస్టర్ చెప్పే వాక్యము వానికి బాధ కలిగిస్తూ ఉంటుంది, పాస్టర్ చెప్పే వర్తమానము వానికి బాధ కలిగిస్తూ ఉంటుంది. వాడు జాన్ డో, వాడు ప్రవక్త ముద్రలో చెప్పినట్టు జాన్ డో వాడు. వాడు డబ్బులు ఇచ్చి అధికారం చెలాయిస్తాడు. నేనే చర్చి కడుతూ ఉంటే ఇన్ని డబ్బులు ఇచ్చిన, నేనే మీటింగ్లకు ఇన్ని డబ్బులు ఇచ్చిన, కాబట్టి పాస్టర్కి ఇక్కడిది అధికారం. చెంప మీదకి వెళ్ళి కొట్టడానికి రెడీగా ఉన్నాం మేము, అది కూడా లేఖనం ప్రకారముగా. పౌలు గారు నీతి అందు శిక్ష విధించమన్నాడు ఆయన. ఎవడిచ్చాడు నీకు అధికారం? పాస్టర్ పైన? నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రాన, చర్చ్ కన్స్ట్రక్షన్కి మీటింగ్కి డబ్బులు ఇచ్చినంత మాత్రాన, దశంభాగాలు ఇస్తున్నంత మాత్రాన, కానుకలు ఇస్తున్నంత మాత్రాన పాస్టర్ నువ్వు చెప్పినట్టు వినాలారా? దరిద్రుడా, దిక్కుమాలినోడా, దౌర్భాగ్యుడా, గుడ్డోడా, దిగంబరోడా? లవదేకలో ఉన్నోడా, లవదీక్యుడా? నువ్వు ఒక లవదీక్యుడివి. నువ్వు సంఘ కాపరి పేరునే వ్యతిరేకిస్తావు. నువ్వు దట్స్ అ స్పిరిట్, అది ఆత్మ. ఈ చివరి దినాల్లో ముఖ్యంగా ఎంట మెసలో పనిచేస్తుంది, ఎంట మెసలో పనిచేస్తుంది. కొంతమంది పాస్టర్లు లోబడిపోతున్నారు, కొంతమంది పాస్టర్లు రాజీపడిపోతున్నారు, కొంతమంది పాస్టర్లు ఏం చేయలేక వెళ్ళిపోతున్నారు, కానీ కొంతమంది పాస్టర్లు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఈ సంఘానికి దేవుడు నన్ను శిరస్సుగా పెట్టాడు. ఆమేన్. ఈ సంఘానికి దేవుడు నన్ను లీడర్గా పెట్టాడు. నేను వాక్య క్రమంలో ఈ సంఘం ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఈ సంఘానికి దేవుడు నన్ను విచారణకర్తగా పెట్టాడు ఆయన. ఆమేన్. ఇక్కడ వ్యవహారాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో పై విచారణకర్తగా నేను చూడాలా? నేను యోసేపు వలే ఉన్నా నేను? ఆమేన్. 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 నేను పై విచారణకర్తగా ఉన్నా నేను? కాబట్టి ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చూడాలా? ఆర్థిక విషయాలు కరెక్ట్గా ఉన్నాయా? భౌతిక విషయాలు కరెక్ట్గా ఉన్నాయా? ఫ్యామిలీలు బాగున్నాయా? ఎవరు పాస్టర్ యోసేపు చూడాలా పనంతా? వింటున్నారా? అర్థమైన ఉందారా? ఆమె చెప్పండి, జాగ్రత్త వినండి. నిజంగా ఈ రోజున దేవుడి వాక్యం అదావచ్చు బ్రదర్, నిజంగా ఈ రోజున దేవుడి వాక్యం చెప్పినట్టుగా, లేఖనము చెప్పినట్టుగా ఈ పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు అంటే ఏంటో చాలామందికి తెలుస్తలేదు. దే స్టిల్ అండర్ ద చర్చ్ స్పిరిట్. మెసేజ్లో ఉన్న సంఘం యొక్క ఆత్మలో ఉన్నారు వాళ్ళు. నీ జీవితమును గురించి వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ నీకు బయలుపరచాలి. యోసేపు దినదినము దేవుడు ఆయనను ఇంకా క్రిందికి నెడుతున్నాడే తప్ప పైకి వస్తలేడు. ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత విజయం సాధిస్తున్నా, క్యారెక్టర్ ఈజ్ అ విక్టరీ, గుణలక్షణం అనేది విజయమై ఉన్నది, ఎన్ని విజయాలు సాధిస్తున్నా ఇంకా ఇంకా కిందికే నెట్టబడుతున్నాడు. ఎందుకు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. యేసుక్రీస్తు కూడా ఎంత విధేయుడిగా ఉన్నాడు గెత్సెమనే తోటలో, ఎంతగా సమర్పించుకున్నాడు తండ్రి చిత్తానికి, ఎంతగా ఒప్పుకున్నాడు తన గురించిన ప్రణాళిక తన జీవితంలో తండ్రి ఏర్పాటు చేసింది జరగడానికి, ఎంతగా కన్నీళ్లు గార్చాడు ఆయన అక్కడ, తన చెమట రక్తముగా మారునంతగా ప్రార్థన చేశాడు ఆయన అక్కడ, అంత వేదనతో ప్రార్థన చేశాడు, అంత బాధతో ప్రార్థన చేశాడు, అయినా కూడా తన తండ్రి చిత్తానికే లోబడ్డాడు ఆయన. మన దేవుడు ఆయనను అంత లోబడిన వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళాడో తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. అది అన్నిటికంటే నీచమైన స్థలములోనికి ఆయన ఆత్మ వెళ్ళిపోయింది ఇప్పుడు. కానీ దేవుడు పాతాళములో నా పరిశుద్ధిని విడిచిపెట్టను. కీర్తనకారుడు అన్నాడా? నా పరిశుద్ధిని ఆత్మను నేను పాతాళములో విడిచిపెట్టానన్నాడు ఆయన. ఏం జరిగింది? దేవుడు మూడవ రోజున ఏ బా
ఆదివారము తెల్లవారు జామున అన్నీచమైన స్థలములోని పాతాళములోని దేవుడు ఎంత ఇచ్చించాడంటే ఆయన భూమిపైకి వచ్చి ఆయన శరీరం మార్పు చెంది ఏమన్ నేరుగా పరలోకములో దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు ఇప్పుడు ఆయన. యోసేపు కూడా అదే జరిగిందా? యోసేపు జీవితం ఇప్పుడు యేసుక్రీస్తు జీవితమేనా? చెరసాల నుండి నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? యేసుక్రీస్తు చెరసాలకు వెళ్ళాడా? చెరను చెరగా తీసుకొచ్చాడా? చెరసాలకు వెళ్ళాడా? లోపలికి కిందికి వెళ్ళాడా? యేసుక్రీస్తు చెరను చెరగా బయట తీసుకొచ్చాడని పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రికలో చెప్పాడా? యోసేపు చెరసాల నుండి నేరుగా ఫరో యొక్క సింహాసనము కుడి పార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. మనకు టైం ఉంది కాబట్టి కొద్దిగా దాని వివరణ చూద్దాం మనం ఇప్పుడు, ఓకేనా? మరి దేవుని చిత్తమైతే ఇంకొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్త వింటారా? దేవుడు ఎలా పనిచేస్తాడో అది ఎవరికి అర్థం కాదు. మెనీ టైమ్స్ వీ కాంట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్క్స్. దేవుని యొక్క పనులు చాలాసార్లు మనకు అర్థం కావు, చాలా వింతగా ఉంటాయి, చాలా ప్రత్యేకంగా ఉంటాయి. యోసేపు జీవితంలో చాలా ప్రత్యేకంగా జరుగుతున్నాయి, చాలా వింతగా జరుగుతూ ఉన్నాయి. అబ్రాహాము జీవితంలో చాలా ప్రత్యేకంగా, చాలా వింతగా జరుగుతూ ఉన్నాయి. ఏమన్ వింటున్నారా? నేను చెప్పింది నీ జీవితంలో కూడా అలానే జరుగుతూ ఉంటాయి. లోకంలో ఉన్న వాళ్ళందరితో పాటు నీకు జరగవవి, అంత వేరుగా ఉంటుంది నీ జీవితంలో జరిగే సంఘటనలు, అంత వింతగా ఉంటాయి నీ జీవితంలో జరిగే సంఘటనలు అంతా. ఇప్పుడు యోసేపు ఆయన చెరసలో ఉన్నప్పుడు అక్కడ కూడా, ఎందుకంటే ఈయన రాబోయే కాలంలో హోమ్ మినిస్టర్, ప్రిజన్ మినిస్ట్రీ, ప్రిజన్ మినిస్టర్ ఈయన. సో అక్కడ కూడా వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అక్కడ కూడా దేవుడు ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని, ఆ వివేచనను, ఆ ప్రత్యక్షతని ఇస్తూ ఉన్నాడు, ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు అక్కడ కూడా. ఎందుకంటే ఈయన ప్రైమ్ మినిస్టర్ కావాలి. ప్రైమ్ మినిస్టర్ అంటే అన్ని మినిస్టర్స్కి ఈయనే ప్రైమ్. ప్రధాన మంత్రి అంటే అన్ని మంత్రులకి ఈయన ప్రధానమైన వాడు అన్నమాట. అన్నిటినీ కంట్రోల్ చేసేవాడు అన్నమాట ఈయన. అర్థమైందానని చెప్పింది అది ప్రధాన మంత్రి అంటే. అర్థమైందా? ఏ మంత్రి, ఏ శాఖకైనా ఒక మంత్రి ఉన్నా ఆ మంత్రి ప్రధానమంత్రి చెప్పినట్టే వినాలా. అందుకే అతనికి ప్రధానమంత్రి అని పేరు, ప్రైమ్ మినిస్టర్ అని పేరు. సో ఇప్పుడు యోసేపు తను ప్రధానమంత్రి కాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెరసాలలో కూడా, ప్రిజన్ చెరసాల యొక్క మంత్రిగా ఉండాలి ఇప్పుడు ఆయన. ఆ వ్యవహారం నేర్చుకోవాలి. అందుకే ఆ చెరసాల నాయకుడికి దేవుడు హృదయంలో కటాక్షం కలిగించాడు. ఎవరి పట్ల? యోసేపు పట్ల. అందుకే యోసేపు చేతికి మొత్తం అప్పచెప్పేశాడు. ఖైదీలందరి రేపు కేసు పెట్టబడిన ఈయన, రాజఖైదులలో ఉండే ఈయన, మొత్తం చెరసాలకే నాయకుడు అయిపోయింది ఇప్పుడు ఈయన. ఎందుకంటే చెరసాల అధికారి, ఆ సేనాధిపతి ఎవరికి అప్పచెప్పేశాడంటే యోసేపుకి అప్పచెప్పేశాడు. అక్కడ ఖైదీలతో ఏ పని చేపించాలో ఈయనే చేపిస్తాడు. అక్కడ ఖైదీలు పారిపోకుండా ఈయనే చూస్తున్నాడు. అక్కడ ఖైదీలు సమయానికి అన్ని చేసేటట్టుగా ఈయన ఆ వ్యవహారాలన్నీ చూస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని, ఆ ప్రత్యక్షతను దేవుడు ఈయనకి ఇస్తూ ఉన్నాడు ఆయనకు. అంతలో పానదాయకుడు, భక్షకారుడు అనే ఇద్దరు ఐగుప్తు రాజు దగ్గర పనిచేసే వీళ్ళిద్దరి పైన ఒక తప్పు మోపబడి విచారణ ఖైదీలుగా వీళ్ళిద్దరిని చెరసాలలో పెట్టమన్నాడు రాజు. ఆ చెరసాల అధిపతి ఎవరి వశమునకు అప్పగించాడంటే యోసేపు వాళ్ళకు ఉపచారం చేస్తున్నాడు. కానీ రాత్రి వాళ్ళిద్దరికీ వేరు వేరు భావములు కలిగిన కళ వచ్చింది. ఆ కళ ఏమిటా అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు ఆలోచించుకుంటున్నారు. కానీ ఆ కళ యొక్క అర్థం ఏంటో వాళ్ళకి తెలుస్తలేదు. ఎందుకంటే ఆ కళ యొక్క అర్థము ప్రవచనమై ఉన్నది. ప్రవక్త అంటాడు కళ వచ్చిందంటే ఆ కళ యొక్క అర్థం ప్రవచనమై ఉంటుంది. కొందరు చెప్తా ఉంటారు కళల గురించి, బ్రదర్ నువ్వు ఈ ప్రసంగం చేస్తావని నాకు నిన్ననే కళ వచ్చింది, మరి నిన్నెందుకు చెప్పలే? ఆ ప్రసంగంలో, కళలో నేను మొత్తం నువ్వు చెప్పే ప్రసంగం అంతా విన్నా,
మరి ఆ విషయం నువ్వు ఎవరితోనే బ్రదర్తో ఎందుకు చెప్పలే, సిస్టర్తో ఎందుకు చెప్పలే? నేను చేసిన తర్వాత చెప్తావా? కళ ఎప్పుడు కూడా దాని భావం ప్రవచనమై ఉంది. అలాగని కళలు లేవని నేను అంటలేను, అలాగని కళలు ఉండవని నేను అంటలేను, కానీ కళ దాని భావం ప్రవచనమై ఉన్నది. అది ఖచ్చితంగా ఈ కాల వర్తమానముతో సరిపోవాలి, అది ఈ గడియ వర్తమానముతో సరిపోవాలి. అది సరిపోలేదనుకో అది దయ్యం సంబంధించింది. అది సరే, మీకు అర్థమైనట్టు చెప్తా. ఇప్పుడు ఏదైతే ఇక్కడ యోసేపు తనకు కళ ద్వారా ఇవ్వబడిన వర్తమానాన్ని నమ్మినందుకు ఇక్కడ దాకా ఐగుప్తులోని చెరసాల దాకా వచ్చాడు కదా. ఇప్పుడు ఆ పానదాయకుడు భక్ష్యదాయకుడికి వచ్చే కళలు ఏవైతే ఉన్నాయో అవి ఈయన కళకు సంబంధించినవి ఉంటాయా ఉండవా? ఉండాలి. కరెక్ట్గా ఈయన చెరసాలలో పడడం, రేప్ కేసు పెట్టబడి నిందబేయబడి విచారణ కూడా చేయకుండా ఈయనను చెరసాల పడేయడం, అంతలో చెరసాల నాయకుడు ఈయనకు సమస్తమును అప్పగించినట్టుగా చేయడము, ఖైదులందరినీ చేతికి అప్పచెప్పడము, చెరసాల అంతా ఈయన చేతికి అప్పచెప్పడం. వింటున్నారా? నేను చెప్పేది మీరు వింటున్నారా? అదే సమయంలో వీరిద్దరి పైన నేరములు మోపబడడం, పానదాయకుడు పక్షకారుడు వాళ్ళ ఆ చెరసాలలోకే రావడం, యోసేపు వశములు అప్పగించబడడం, అదే సమయంలో దేవుడు ఆ రాత్రి వాళ్ళిద్దరికి కళలు చూపించడం. యోసేపు అక్కడ ఉండగా, యోసేపు అక్కడ ఉండగా రిలేషన్ ఉందా? ఇప్పుడు చెప్పండి నాకు, ఉందా దానికి దీనికి సంబంధము? యోసేపు ఆ చెరసాల పడక మునుపు వీళ్ళిద్దరు రావచ్చు కదా అక్కడికి. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడే యోసేపు వీళ్ళిద్దరిని చెరసాల పడేట్టుగా పడేయచ్చు కదా. నో నో నో, గాడ్ నోస్ హౌ టు డీల్ ద థింగ్స్. కార్యములను ఎలా వ్యవహరించాలో దేవుడికి బాగా తెలుసండి. ఆయనకు ఎవరు వివరించాల్సిన అవసరం లేదు. ఆయన మేధస్సు దాన్ని నడిపిస్తా ఉన్నది, ఆయన జ్ఞానము దాన్ని నడిపిస్తా ఉన్నది, ఆయన తెలివి దాన్ని నడిపిస్తా ఉన్నది, ఆయన ప్రత్యక్షత దాన్ని నడిపిస్తా ఉన్నది. అది నీ జీవితంలో కూడా ఎప్పుడు ఏ సమయంలో ఏం జరిగించాలో నిజంగా నువ్వు ఏర్పరచబడి ఉంటే, నిజంగా నువ్వు వెనుకోబడి ఉంటే, నీ జీవితంలో కూడా ఎప్పుడు ఏది ఏ సమయంలో జరిగించాలో దేవుడికి బాగా తెలుసు. ఏ సమయంలో నీతో వ్యవహరించాలి, ఏ సమయంలో నిన్ను సంధించాలి, దానికోసం ఆయన ఏ సందర్భాలు నీ దగ్గరికి తీసుకురావాలి, ఏ పరిస్థితులు నీ జీవితంలోకి తీసుకురావాలో దేవుడికి బాగా తెలుసు. దాన్ని ఎవరు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆమేన్. అర్థమైందని చెప్పింది. అందుకే మన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అరే అది ఇప్పుడు ఎందుకు జరిగింది అనుకుంటాం మనం. ఈ టైంలో ఎందుకు జరిగింది అది? ఈ టైంలో జరగకుండా ఉంటే బాగుండు. లేదు, దేవునికి తెలుసు ఏ టైంలో ఏది జరగాలో. ఎందుకంటే ప్రతిదానికి కాలము గలదు, ప్రతిదానికి దేవుడు సమయమును పెట్టాడు, ప్రతిదానికి కాలమును పెట్టాడు ఆయన. ఆమెనండారా? ఆయన తెలుసు ఖచ్చితంగా వర్షకాలం తర్వాత చలికాలం తీసుకురావాలని. ఆయన తెలుసు చలికాలం తర్వాత ఎండాకాలం తీసుకురావాలని, వసంతకాలం తీసుకురావాలని, వసంతకాలం తర్వాత ఎండాకాలం తీసుకురావాలని. ఆయన తెలుసు కాలాలను ఎలా మార్చాలో. ఆయన తెలుసు ఏ కాలంలో నాట్లు వేస్తే, ఏ కాలంలో పంట చేతికొస్తుందో కోతకొస్తుందో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు కాలములు, సమయములు, ఋతువులు ఆయన సృజించినవి. ఆయన తన అనంత జ్ఞానముతో వాటిని పెట్టాడు. ఆయన వాటి ప్రకారముగానే ఈరోజు ప్రపంచం నడుస్తూ ఉన్నది. మీకు విషయం చెప్తా, గాడ్ ఈజ్ హ్యావింగ్ ఎ లా. దేవునికి ఒక నియమం ఉన్నదండి. ఈ ప్రకృతి ఒక నియమం చొప్పున నడుస్తున్నది. సూర్యుడికి ఒక నియమం ఉన్నది, చంద్రుడికి ఒక నియమం ఉన్నది, నక్షత్రాలకు ఒక నియమం ఉన్నది. ప్రతి నక్షత్రానికి వాటి వాటికి వ్యక్తిగతంగా ఒక నియమాలు ఉన్నాయి. అక్కడ తన మేధస్సుతో అవన్నీ నడిపిస్తున్నాడు ఆయన. ఆ సౌర కుటుంబాన్ని ఆయన మేధస్సుతో నడిపిస్తున్నాడు. ఆ గెలాక్సీలను, ఆ మిల్కీ వేస్ని ఆయన తన మేధస్సుతో నడిపిస్తా ఉన్నాడు ఆయన. ఆయనకు తెలుసు ఏ సమయంలో ఏం చేయాలో, ఏ సమయంలో ఏం జరిగించాలో నీ జీవితంలో.
వింటున్నారా? ఏం సమయంలో ఏం జరిగించాలో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు యోసేపు జీవితంలో ఎవరికి కలలియాలో ఆయనకు బాగా తెలుసు. తన వర్తమానం చెప్పున అది నెరవేరు జరగడానికి, యోసేపు యొక్క జీవితంలో వాగ్దానము నెరవేరు జరగడానికి ఖచ్చితంగా ఎవరికి కలలు ఇవ్వాలని బాగా తెలుసు. ముందు పానదాయకుడికి భక్షకారుడికి ఇచ్చాడు. వాళ్ళిద్దరు కలల భావం ఏంటా అని ఆలోచిస్తుండగా భక్షకారుడికి పానదాయకుడికి వాళ్ళ కళ్ళ యొక్క భావాన్ని యోసేపు చెప్పేశాడు. భక్షకారుడితో అన్నాడు, 3 రోజులలో నీ తలను రాజు తీసేయబోతున్నాడు, నీ కలభావం అదే. పానదాయకంతో అన్నాడు, 3 రోజులలో నువ్వు తిరిగి నీ ఉద్యోగం పొందుకుంటావు, నువ్వు రాజుకు ఆ గిన్నెను అందిస్తావు, ఆ ద్రాక్షరస గిన్నెను. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను అన్యాయంగా ఇక్కడ చెరసాలలో ఉన్నా, విచారణ చేయకుండానే నాకు శిక్ష వేయబడింది. రాజుకు ఆ విషయాన్ని మనవి చేయి. కానీ బైబిల్ అంటుంది కరెక్ట్గా యోసేపు చెప్పినట్లే జరిగింది, కానీ పానదాయకుడు మర్చిపోయాడు. బ్రదర్, మర్చిపోయేటట్టు దేవుడే చేశాడంటావా? 100%. అంత పెద్ద మేలు పొందుకున్నా మర్చిపోయాడు. కలను కలభావాన్ని మర్చిపోలేదు, కానీ కలభావం చెప్పినోడు మర్చిపోయాడు. ఆమేన్. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత బా యోసేపు 2 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు అక్కడ చెరసాలో. 2 సంవత్సరాలు. ఓకే, ఇక్కడ ఒక విషయం చెప్తా. యోసేపు గురించి జనాల మధ్యలో వాట్సాప్లో ఫేస్బుక్లో ఏం నడుస్తుందంటావు? యూట్యూబ్లో ఫేస్బుక్లో కాదు కాదు, అరే మంటలేందే పొగొస్తుందారా? వీడేదో చేస్తుంటాడు కాబట్టి అంత పెద్ద ఆమె వీని మీద నింద పెట్టింది, వీని మీద కేసు పెట్టింది, వీడేం చేయకుండానే ఆమె పెడుతుంది. ఆమెమైనా సాధారణమైన స్త్రీ? ఆమెమైనా మామూలు స్త్రీ? ఆమె ఎవరు? సేనాధిపతి యొక్క రాణి, ఆమె సేనాధిపతి భార్య. ఆమె ఇట్లాంటి చిన్న ఇట్లాంటి బానిసపైన ఆమె అంత పెద్ద అభియోగం పెట్టడం కుదరదు కదా. ఎందుకు పెడుతుంది ఆమె? మనోడేదో చేస్తుంటాడు ఖచ్చితం. అది పైగా సాక్ష్యం కూడా ఉంది, సాక్ష్యాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆమె దగ్గర యోసేపు కోర్టు కూడా దొరికింది. యోసేపు కోర్టు ఆమె చేతులకి ఎట్లా వచ్చింది? యోసేపు దగ్గరికి వెళ్ళి ఈ కోట ఎక్కడుందో చూపించు అన్నప్పుడు లేదు ఆయన దగ్గర. సరే, ఈమె వేరే షాప్లో కొనుక్కొచ్చి ఇది యోసేపు అని చెప్పడానికి, యోసేపు దగ్గర ఆ కోట్ లేదు, ఆ పై వస్త్రం లేదు. అది సాక్ష్యాలు కూడా నాకు అంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఫేస్బుక్లో వాట్సాప్లో మీడియాలో మొత్తం యోసేపు మీద అతి భయంకరంగా 2 నెలల్లో రాస్తూనే ఉన్నారు. ఎంటర్ మెసేజ్లు మొత్తం మారిమోబోతున్నాయి, డినామినేషన్స్ మొత్తం మారిమోతున్నాయి. ఏదో జరుగుంటుంది, ఏదో జరుగుంటుంది. ఖచ్చితంగా వీడు మంచోడు కాదు, వీడు కరెక్ట్. వీడు ఇప్పుడు ఇప్పుడు బయటపడ్డాడు ఇప్పుడు వీడు. బట్ గాడ్ నోస్ హౌ టు డీల్ ద థింగ్స్. దేవునికి బాగా తెలుసు ఏ విధంగా వ్యవహారాలను నడిపించాలో, ఎలా కార్యాలు జరిగించాలో, ఎలా తన కుమారుని తన వధువుని ఎలా నడిపించాలో దేవుడికి బాగా తెలుసు. బహుశా ఈ 2 నెలల్లో మీడియా ఏం చేసి ఉంటుందంటే, ఇతను విచారణ లేకుండానే ఇతనికి శిక్ష వేయడం కరెక్ట్, నన్ను అడిగితే ఎన్కౌంటర్ కూడా చేసి పడేయాలా, ఇలాంటి ఉండకూడదు అసలు. పోనీ కదా అని పాపం పోతిపర మొత్తం అధికారం ఇస్తే ఇంత ఘోరమా? అతని భార్యనే, అతని భార్య చేయబట్టుకుంటాడా? నమ్మక ద్రోహం ఇవన్నీ మాట్లాడుంటారు మీడియాలో. బట్ జోసెఫ్ డోంట్ కేర్. యోసెఫ్ అవన్నీ లెక్క చేస్తలేడు. యోసెఫ్ ఒకటే వైపు చూస్తున్నాడు, తన ప్రామిస్, తన వాగ్దానం వైపు చూస్తున్నాడు. ఆ ఎవరెస్టును ఒకవైపే చూస్తా ఉన్నాడు, వాగ్దానం వైపు చూస్తున్నాడు. ఓ వధువాని వాగ్దానం వైపు చూడు, ఈ రోజున పరిస్థితుల వైపు చూడకు,
నీ పైన పెట్టబడుతున్న నిందల వైపు చూడకు, నీ పైన పెడుతున్న అనేకమైన అనేకమైన ఆరోపణల వైపు చూడకు, నీకు ఇచ్చిన వాగ్దానం వైపు చూడు. ఇచ్చిన దేవుడు దాని దారిని నెరవేర్పు చేసే సమర్థుడై ఉన్నాడు ఆయన. మీకు తెలుసా, చిన్న సున్నగాని పొల్లు కూడా తప్పిపోదని యేసు చెప్పాడు. అవి నెరవేరు జరుగుతున్నాడు ఎందుకంటే అవి కూడా అంతగా ఇన్స్పైర్ అయినాయి, అవి కూడా అంతగా ప్రేరేపించబడినాయి. దేవుని నోటి నుండి వచ్చే ఏ మాట వ్యర్థముగా తిరిగి ఆయన దగ్గరికి రాదు. దేవుని నోటి నుండి వచ్చిన మాట విత్తనమై ఉన్నదే, అది ఫలించాల్సిందే, కోతకు రావాల్సిందే. దాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు. కానీ ఒక మనిషిగా సంఘం లేదు, తనను బలపరచడానికి పాస్టర్ రావట్లేదు చెరసాలకి, కరెక్టేనా? తన అన్నల దగ్గర నుండి స్టోరీ జ్ఞాపనం చేసుకుంటున్నాడు. తన సోదరులు తనను ద్వేషించారు. ఏ కారణం లేదు, వర్తమానాన్ని బట్టి, జస్ట్ ఆయన చెప్పిన వర్తమానాన్ని బట్టి పగబెట్టుకున్నారు, తండ్రి ప్రేమను బట్టి అసూయ పెంచుకున్నారు. ఏ కారణం లేదు. వింటున్నారా? అర్థమైందని చెప్పింది. ఆ తర్వాత బానిసగా అమ్మేశారు. అక్కడ కూడా ఏ కారణం లేకుండానే ఎంతో నమ్మకముగా పనిచేస్తున్న యోసెఫ్ మీద ఆయనను బట్టి దేవుడు ఐగుప్తు ఇంటిని దీవిస్తుంటే కూడా తీసుకెళ్లి చెరసాల వేశారు. అక్కడ తీసుకెళ్లి ఆ పాడుబడిన స్థలములు విసిరేశారు. కానీ అక్కడ కూడా దేవుడు ఆయన కటాక్షం చూపించి, దేవుడు ఆయనకు తోడుగా ఉండి చెరసాల నాయకుని హృదయంలో కటాక్షం కలగజేసి మొత్తం చెరసాలను అంతటిని ఆయన చేతికి అప్పగించాడు. ఇప్పుడు పానదాయకుడు మర్చిపోయాడు. విడుదలకు ఉత్తర్వులు వస్తాయేమో అని, తన కేసు కోర్టుకు వెళ్తుందేమో అని, రాజు యొక్క కోర్టుకు వెళ్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు. వింటున్నారా నేను చెప్పింది? పట్టుకున్నారా నేను చెప్పింది? నేను ఇక్కడ ఒక లేఖనం చదవాలనుకుంటానా, మీకు ఇష్టమేనా? ఐ లైక్ ద రీడింగ్ ద బైబుల్. బైబుల్ని చదవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాక్యములు అన్ని విషయాలు దాగున్నాయి. అక్కడ దాచబడిన ధననిధి ఇది. 107వ కీర్తన ఒక్కసారి నాతో పాటు 107వ కీర్తనకు రండి. ఈ కీర్తన ఖచ్చితంగా దావీదు రచించిందై ఉంటుంది. ఖచ్చితంగా 107వ కీర్తన 107 107 రైట్ 107 ఓకే ఒక్క నిమిషం కరెక్ట్ 105వ కీర్తన క్షమించండి యా ఒక్క నిమిషం 16 నుండి మనం చదువుదాం. ఇక్కడ యోసేపు గురించి మాట్లాడుతున్నాడు. దేశము మీదికి ఐగుప్తు దేశం మీదకి కరువు రప్పించాడు, కరెక్టేనా? నెక్స్ట్ జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడేను. గమనిస్తున్నారా? మొత్తం 30 నుండి 50 అధ్యాయుల వరకు ఉన్న విషయాలన్నీ ఇక్కడికి వచ్చేస్తానైందిరా. యోసేపు దాసుడుగా అమ్మబడేను, వారు సంకల్ల చేత అతని కాలు నొప్పించిరి, రైట్? చెరసాల కూర్చింది 39వ అధ్యాయము, అవునా? 37వ అధ్యాయం అమ్మేయడం, కరెక్టేనా? 39వ అధ్యాయం చెరసాల వేయడం, కరెక్టేనా? వింటున్నారా? ఓకే ఇక్కడ వినండి. ఇక్కడ అద్భుతంగా రాశాడు, అదే నాకు కావాలి ఇప్పుడు. వారు సంకల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము, కరెక్ట్, ఇనుము అతని ప్రాణమును బాధించను. నిర్నిమిత్తముగా ఏ రుజువు లేకుండా, ఏ విచారణ చేయకుండా ఆయనను తీసుకెళ్లి చెరసాల వేసి ఆయనను బాధ పెట్టారు, అవునా కాదా? ఆయన చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేసి ఆయనను బాధ పెట్టారు, అవునా కాదా? ఇనుము సంఖ్యలు, ఆమేన్. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు
యెహోవాకు అతని పరిశోధించుచుండెను. ఆమేన్. యోసేపు ఏం చేస్తా ఉన్నది? యెహోవా వాక్యము పరిశోధిస్తా ఉన్నది. ఈరోజు ఈ యోసేపులను ఏం చేస్తుంది? వాక్యం పరిశోధిస్తుందా? ఖచ్చితంగా పరిశోధిస్తుందా? ఆమేన్. ఆమేన్ అంటారా? అర్థమైన ఆమెన్ చెప్పండి. ఇప్పుడు చూద్దాం, అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా కథని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ఏంటి? ప్రజల నేలిన వాడు అతని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము తన అధిపతుల నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానుని గాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించాను. ఈ వచనాలలో మొత్తం యోసేపు జీవితము అధ్యాయాలని చెప్పబడ్డాయి. ఇప్పుడు రాజు కలొచ్చింది, మనం చదివిన 40 అధ్యాయంలో ఆ కళ భావం ఎవరు చెప్పలేకపోతున్నాడు. శకునజ్ఞానులు, జ్ఞానులు, తెలివి గలవారు అందరూ వచ్చారు. మేధావులు, వేదాంత పండితులు అందరూ వచ్చారు. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళంతా. సూపర్ పవర్ఫుల్ కంట్రీ, అమెరికా దేశం లాంటిది అది. ఇప్పుడు అమెరికా ఎలా సూపర్ పవర్ఫుల్ కంట్రీయో ప్రపంచంలో, అలా ఉన్నది ఐగుప్తు కూడా ఆ సమయంలో. సో ఎవరు కళ భావం చెప్పలేకపోతున్నారు. రాజు విచారణలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, మనోవాక్యములతో ఉన్నాడు. అదిగో అప్పుడు గుర్తుకొచ్చింది పానదాయకుడికి, అయ్యా రాజా నన్ను క్షమించయ్యా, అయ్యా మన దేశంలో ఒక ఆయన ఉన్నాడయ్యా నీ కళకు అర్థం చెప్పగలిగేవాడు. మీకు గుర్తుందా అయ్యా, 2 ఏళ్ల క్రితము నన్ను, భక్ష్యధారకుణ్ణి ఇద్దరిని కూడా నువ్వు చెరసాల వేయించావు. మా పైన పెట్టిన అభియోగము విచారణలో తేలేదాకా నువ్వు అక్కడ పెట్టావు. ఆ సమయంలో మా ఇద్దరికి ఒక కళ వచ్చిందయ్యా, ఆయనకో కళ నాకో కళ వచ్చింది. ఆ రాత్రి ఆ కళ తర్వాత తెల్లవారి అక్కడ ఒక హెబ్రూడు ఉన్నాడు, ఆమేన్, ఒక దాసుడు ఉన్నాడు అక్కడ. అతను మా కళలకు అర్థం చెప్పాడు. అతను చెప్పినట్టుగానే జరిగిందయ్యా. అతనికి కళలు అర్థము చెప్పే జ్ఞానం ఉన్నది ఆయన దగ్గర. ఆమేన్. కళలకు అర్థం చెప్పే వరం ఉన్నది ఆయన దగ్గర. ఎందుకు అతను చెరసాలలో ఉన్నాడు అని రాజు అడిగాడు. అయ్యా అతని పైన విచారణ చేయకుండగానే అతనికి శిక్ష విధించి చెరసాల వేశారయ్యా. అతని పైన తప్పుడు కేసు పెట్టారని అతను చెప్పాడు. అతను రేపు చేయకముందే రేపు చేయడానికి ప్రయత్నించాడని కేసు పెట్టాడని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమని అడగాను, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను జ్ఞాపకం చేసుకోలేదు ఆయన గురించి. మరి అతను వచ్చి మనకు సాయం చేస్తాడంటావా? ఎందుకంటే 2 సంవత్సరాల నుండి మనం ఇనుముతో బాధ పెట్టినాం, చెరసాలలో పడేసినాం. వెళ్ళి బతలాడిపోండి, వెళ్ళి వెంటనే అతనికి విడుదలను ఉత్తర్వులు ఇవ్వండి, వచ్చి మనకు సాయం చేయమని చెప్పండి. ఇది మన దేశ భవిష్యత్తును గురించి అనిపిస్తున్నది నాకు. ఎందుకో దేవుడు నాకు ఈ కళలు ఇచ్చాడంటే ఏదో భావం ఉన్నది నాకు అనిపిస్తున్నది నాకు. కానీ ఆ భావం నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి అతను పిలవండి, అతను బతలాడండి. ఆమేన్. ఇప్పుడు రాజు బతలాడే స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ రాజు బతలాడే స్థితికి వచ్చాడు. ఈ కళకు అర్థము అతను చెప్తాడంటావా? పానదాయి కూడా ఏమోనయ్యా, ఎవరు చెప్పలేకపోయారు, మరి ఆయన చెప్తాడంటావా? ఏమోనయ్యా, 2 ఏళ్ల నుండి ఆయనను కట్టిన కారగారు శిక్షలు వేసినాం, పైగా ఏ విచారణ చేయలేదు, నీ కోర్టుకు రాలేదు, నువ్వు విచారణ చేయలేదు. వెళ్ళి అతన్ని బతలాడిపో, అతన్ని బతలాడి నా ముందుకు తీసుకురా. యోసేపు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఏలినవాడు నిన్ను చెరసాలను విడిపించి నిన్ను తన ముందుకు తీసుకురమ్మంటున్నాడు అయ్యా. ఆయన రానంటే చేసేది ఏం లేదు అక్కడ. యోసేపు కనుక నేను రాను అని అన్నాడనుకో చేసేది ఏం లేదు. కానీ యోసేపు
వస్తాను అయ్యా, నీట్ షేవింగ్ చేపిస్తాను అయ్యా, షేవింగ్ అంత చేపించి కటింగ్ అంత చేయించి రాజవస్త్రాలు ధరింపజేసి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి ఆమేన్ రాజు ఎదుటకు తీసుకొచ్చారు. ఇప్పుడు యోసేపుని వెంటనే యోసేపు రాజును చూసిన తర్వాత రాజు చెప్పిన కలలు విన్నాడు. ఆయన విన్న వెంటనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ ప్రవక్తకు ఆమేన్ ఆ కలలకు అర్థం చెప్పే భావం కలిగిన వరము గలవాడికి వెంటనే అది ఏంటో బయలుపరిచేశాడు. అక్కడ నువ్వు చూసిన బలిసిన ఆవులు అవేంటో కాదు, 7 సంవత్సరాలు ఈ సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పండుతాయి. కన్ను చూసిన బక్క చిక్కిపోయిన ఆవులు అవి వచ్చి బలిసిన ఆవులను తినేసి అన్నావు కదా, అది ఏంటో కాదు రాజా, అవి కరువు అయి ఉన్నది. అది చుక్క వర్షం లేకుండా కరువు రాబోతున్నది. హే మ్యాన్, కాబట్టి 7 సంవత్సరాలు పండిన పంట సరిపోదా కదా. రాజు వెంటనే యోసేపును చూసి ఆమేన్, ఇప్పుడు ఇతనికి ఉంగరము తొడిగించకుండా ఎవడని ఆపగలడా, ఇప్పుడు ఇతని ప్రైమ్ మినిస్టర్గా చేయకుండా ఎవడని ఆపగలడా, ఇప్పుడు నా ఇంటికి యజమానిగా చేస్తా ఇతన్ని. ఐగుప్తు ఇంటికే కాదు, ఇప్పుడు నా ఇంటికి కూడా యజమాని చేస్తా నేను. ఎవరైనా ఆపగలరా ఈ వధూని, ఎవరైనా ఆపగలరా ఈ వధూని, అశ్వాసన పని కూర్చొని పరిపాలన చేయకుండా ఏ దయ్యాలను ఆపగలవా, ఏ దురాత్మలను ఆపగలవా, ఏ పాతాల లోకమైన ఆపగలదా? నిన్ను ఆపలేవు సోదరుడా, నిన్ను ఆపలేవు సోదరి, నిన్ను ఆపలేవు యవనస్తుడా. నువ్వు ఏర్పరచబడినే దానికోసం సిస్టర్, నువ్వు ఏర్పరచబడి ఎన్నుకోబడిన దానికోసం. నిన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమైంది అందరికీ? ఓకే, యోసేపు నీకు ఇంతకుముందు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? ఎందుకంటే నేను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని చేస్తున్నాను, ప్రధానమంత్రి, అన్ని శాఖలు నీ చేతికి అప్పచెప్పబోతున్నా. అయ్యా, దేవుడు కృప వలన నేను 44 ఇంటి దగ్గర నుండి మొదలుపెట్టిన అయ్యా ఇదంతా. ఆల్రెడీ నాకు ఆ జ్ఞానము, ఆ వివేచన, ఆ తెలివి, ఆ ప్రత్యక్షత దేవుడు నాకు ఇచ్చాడయ్యా. 44 ఏది మాసైనది పది. అవును, ఓ సర్బిలో అవునయ్యా. ఈయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాకు 1 లక్ష రూపాయలు వచ్చేది, 10 లక్షలు వచ్చినాయ్యా. నా జీవితంలో 10 లక్షలే చూసేవాడిని ప్రతి సంవత్సరము. ఆ పంట కానీ ఈయన వలన 1 కోటి రూపాయలు వచ్చినాయ్యా. బో, ఈయన ఇండస్ట్రియల్ మినిస్ట్రీ చేశాడయ్యా నా దగ్గర. ఈయన ఇండస్ట్రియల్ మినిస్ట్రీ, అగ్రికల్చర్ మినిస్ట్రీ, అలాగనే ఈయన ఆర్థిక మంత్రి, అన్నీ చూసుకున్నాడయ్యా ఈయన నా దగ్గర. ఏమైనా లాస్ వచ్చిందా? లాసా? ఈయనున్నప్పుడు డబుల్ అయింది నా ఆస్తి. ప్రధానమంత్రిగా నేను ప్రకటిస్తా ఉన్నా, సింహాసనం పైకి నేను హెచ్చిస్తా ఉన్నా. ఇప్పుడు నా కుడి పాశములో కూర్చుంటాడు ఇప్పుడు యోసేపు. యోసేపు బయటికి వెళ్తున్నాడంటే ఒక బూర ఊదబడుతుంది, అది జోసెఫ్ ట్రంపెట్, అది యోసేపు యొక్క బూర అయి ఉన్నది. ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్పవాడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, ఎవరైనా మోకాల పైన ఉండాల్సిందే. గ్లోరీ దేవునికి, మహిమగలుడు కాక. ఇప్పుడు 44 భార్య కూడా మోకాల పైన ఉన్నారు. 44 భార్య కూడా ఇప్పుడు మోకాల పైన ఉన్నారు. యోసేపు ముందు తన పర రేప్ కేసు పెట్టిన ఆమె కూడా మోకాల పైన ఉన్నది అక్కడ. ఏ మ్యాన్, యోసేపు మొత్తం అన్ని శాఖలను తన కంట్రోల్లో పెట్టుకొని ఆర్థిక శాఖను,
తర్వాత దానిమంటారు వ్యవసాయ శాఖను, తర్వాత హెల్త్ అదే ఆరోగ్య శాఖను, అన్ని శాఖలను ఇండస్ట్రీ శాఖను అన్నిటినీ తను కంట్రోల్లో పెట్టుకొని అన్నిటిని వివరాలతో రెడీ చేస్తున్నాడు. ఎందుకంటే రాబోయే 7 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, ఈ 7 సంవత్సరాలు కాకుండా రాబోయే 7 సంవత్సరాలలో ఏదైతే ఉన్నదో వింటున్నారా, అవన్నీ కూడా కరువుగా ఉండబోతుందని ఆల్రెడీ దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఈ 7 సంవత్సరాలు సిద్ధపరుస్తున్నాడు. ఏం చేస్తుంటాడంటో, ఎంత ధాన్యం పండింది అయ్యా, ఈ ధాన్యము మనకు ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరానికి కూడా సరిపోయేంత ఉందయ్యా ఐగుప్తుకి. ఆర్థిక మంత్రి, మన ఖజానాలో ఎంత బంగారం ఉంది అయ్యా? మన ఖజానాలో దాదాపున నేను అనుకుంటున్నాను మన దేశానికి మాత్రమే కాకుండా ఇంకా ప్రపంచానికి కూడా మనము ధాన్యాన్ని సప్లై చేసేంత కొనేంత ఖజానా మన దగ్గర ఉందయ్యా. వెంటనే ఇతర దేశాలకు రాజులకు వర్తమానం పంపు, మాకు ధాన్యం కావాలని, కొత్త కొట్లని కట్టండి. ఇండస్ట్రీ ఇండస్ట్రీ మినిస్టర్ ఇట్రా సార్ వచ్చాను, కొత్త కొట్లని కట్టండి. ఓకే సార్, ధాన్యమును మొత్తం సమకూర్చండి. రాజు దగ్గరికి వెళ్తున్నారు. అయ్యా రాజా, ఫరో గారు ఏందయ్యా ఈయన ఖజానా ఖాళీ చేస్తున్నాడు, బంగారము వెండి వజ్రాలు అన్నీ కాలైపోతున్నాయ్యా. ఆపయ్యా, యోసేపుకు తెలుసు ఏం చేస్తున్నాడో, నేనే తినడం తాగడం తప్ప దేని పట్టించుకోవట్లేదు. ఈ దేశాలకి రాజులయ్యుండి ఫరోన్ అయ్యుండి నేనేం పట్టించుకోవట్లేదు, నా ఇంటి పైన కూడా యజమానిగా పెట్టినా, ఎవర్రా నువ్వు, అరే విని తీసుకుపోయి లోపల పడైపోరా. ఏడు సంవత్సరాలలో ప్రపంచంకి సంబంధించిన ధాన్యాన్ని రెడీ చేశాడు. అక్కడ మొత్తం ఖజానంతా ఖాళీ. కరెక్ట్గా 7వ సంవత్సరానికి లెక్కలు చూపే సమయానికి వచ్చినప్పుడు 0 బ్యాలెన్స్. అందరూ ఒకవేళ కనుక వచ్చే సంవత్సరం వర్షాలు పడితే ఏం చేద్దాం, ఏం చేద్దాం, చేసేదేం లేదు. కానీ యోసేపు తెలుసు ఖచ్చితంగా పడవని. నెక్స్ట్ ఇయర్ వర్షాలు ఆగిపోయినాయి, ఒక్క చుక్క వర్షం లేదు. భూమి పగిలిపోయిన ఎండలకు, బీడుబారిపోయిన ఎండలకు పశువులకు నీళ్లు దొరకలేవు, మనుషులకు ధాన్యం దొరకలేవు. దేశాలన్నీ కరువుతో తాండవం చేస్తున్నాయి. ఈయన దగ్గరున్న కమ్యూనికేషన్ మినిస్టర్ పిలిచాడు. దేశాలకు అన్నిటికీ వర్తమానం చెప్పు, ధాన్యం మన దగ్గర ఉన్నదని. కానీ రేటు డబుల్ రేటు. మనం 100 రూపాయలు కొంటే వాళ్ళు 200 ఇవ్వాలి మనకు. అర్థమైందని చెప్పింది. ఓ, ఇప్పుడు ఖజానా నిండడం మొదలైంది. ఇప్పుడు ఇప్పుడు ఐగుప్తులే మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు అన్నిటికీ ఆహారాన్ని ఇస్తూ ప్రపంచ దేశములోని అన్ని దేశాల డబ్బును కొరగొట్టేశాడు యోసేపు. అక్కడ ప్రపంచంలోనే అందరికంటే అత్యధికమైన ధనవంతమైన దేశంగా మారింది. మిగతా దేశాలు అనుకుంటున్నాయి ఈ సంవత్సరం పడుతుందేమో నా వర్షం. సరే యోసేపుకి ఫోన్ చేయి, ఆ మినిస్టర్కి ఫోన్ చేయరా. ఆ దేశ రాజు, ఓకే సార్ చేస్తున్నా, త్రిబుల్ అయింది సార్, 200 కాదట సార్, ఇప్పుడు 300 అట, ఇది అన్యాయం. అన్యాయం ఏమున్నది, ఏం లేదు అక్కడ. నువ్వు అన్యాయం అంటేది, న్యాయం అంటేది, కట్టాల్సిందే. అక్కడ మనుషులు బతకడం ముఖ్యం. ఇప్పుడు సార్ మీకు కూడా లేదని ఇంత అన్నాం. పోటీ పంపండి,
ట్రైన్ పంపండి, బస్తాలు నింపి తీసుకొస్తారు, షిప్ పంపండి. వింటున్నారా? అలాగనే ఇజ్రాయెల్లో కూడా, యాకోబున్న స్థలంలో కూడా ఆ 75 మందికి ఆహారం లేదు. ఇప్పుడు ధాన్యం అయిపోయిందని యాకోబుకు తెలిసి, ఓ ఇంట్లో పిల్లలు వచ్చి ఆకలి ఆకలి నడుస్తా ఉన్నారు, 3 పూటలు తినాల్సింది 2 పూటలకు వచ్చింది, 2 పూటలు తినాల్సింది 1 పూటకు వచ్చింది, ఇక ధాన్యం ఇక 1 పూట కూడా సరిపోయే పరిస్థితి వస్తుంది. ఇక వెంటనే తన కుమారుని పిలిచి ఐగుప్తులో ధాన్యం అని తెలిసి వెళ్ళి తీసుకురాపోన్నాడు. అక్కడ ఏదైతే యోసేపుకు కళ ఉన్నదో ఇప్పుడు అది జరుగుతున్నది. ఇప్పుడు అది వాళ్ళందరూ యోసేపు దగ్గరకు వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఆమేన్. యోసేపుకి ఎబ్రీ భాష వచ్చినా? ఆమేన్ అంటారా? ఆ భాషలో మాట్లాడతలేడు ఆయన. అర్థమైందని చెప్పింది. ఇంటర్ప్రిటర్ని పెట్టుకున్నాడు అక్కడ, ఆ భాషకు అర్థం చెప్పేవాడిని పెట్టుకున్నాడు అక్కడ. వాళ్ళు హెబ్రిలో చెప్తే ఈ భాషకు అర్థం చెప్పేవాడు హెబ్రిలో భాష విని ఇతనికి ఐగుప్తు భాషలో చెప్తున్నారు. ఏం నటిస్తున్నాడు చూడండి. వింటున్నారా నేను చెప్పింది? ఈయన గుర్తుపట్టాడు, కానీ ఈయనను వాళ్ళు గుర్తుపట్టలే. ఈయన గుర్తుపట్టాడు వాళ్ళ అన్నలందరినీ, కానీ ఈయనను మాత్రం వాళ్ళు గుర్తుపట్టలేదు. వాళ్ళందరూ మోకరించి అయ్యా అంటే పనులు గుర్తుకొస్తాలే, నక్షత్రాలు గుర్తుకొస్తాలే, పనులు గుర్తుకొస్తావులే, నక్షత్రాలు గుర్తుకొస్తావులాయ్. ఆమెనంటారా? ఆయనకు సాగిల పడతా ఉన్నారు. ఆయనకు అయ్యా నా తండ్రి యాకోబు ఇజ్రాయెల్ చాలా గొప్పవాడు, మాకు ధాన్యం లేక మీ దగ్గరకు వచ్చాం అయ్యా, మాకు ధాన్యాన్ని ఇప్పండి అయ్యా. యోసేపు నడుస్తున్నాడు, తాను ఎవరో తెలవనట్టు నటిస్తున్నాడు. వాళ్ళతో ఆయన హెబ్రీ భాషలో మాట్లాడతలేడు, అన్య భాషలో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రవక్త అంటాడు, ఈ చివరి కాలంలో అన్య భాషలు ఏంటిదంటే సూచన అయ్యున్నదిగా. అన్యుల కాలము ముగించబడి తన సోదరులైన యూదులకు ఇజ్రాయేలుకు తనను తాను బయలుపరచుకోబోతున్నాడు ఆయన. ఆమేన్. మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు యోసేపు మొదటిసారి పంపించేశాడు, పోండి పోండి అన్నాడు. కానీ రెండవసారి వచ్చినప్పుడు ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన ఎవరో కాదు, తను యోసేపు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన యోసేపు అని తెలిసిందో వీళ్ళు వణుకుపోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన మనల్ని చంపేస్తాడు. మనం ఆయన చేసిన అన్యాయానికి, మనం ఆయనను అమ్మివేశాం, ఆయనను కొట్టాం, ఆయనను నిందించాం, ఆయనను పరాయి దేశానికి అమ్మేశాం, కాబట్టి పగ తీర్చుకుంటాడు. కానీ యోసేపు క్యాప్ స్టోన్ తలరాయి పొందుకొని ఉన్నాడు. ఆమేన్. అగాపే ప్రేమ, అగాపే ప్రేమ తలరాయి పొందుకొని ఉన్నాడు. తన సహోదరులతో అంటున్నాడు, భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి చేయను, ఎందుకంటే ఇదంతా దేవుని ప్రణాళిక. దేవుడు నన్ను ముందుగా ఈ దేశానికి పంపించాడు ఆయన. ఎందుకు? జీవాన్ని కాపాడడానికి, యాకోబును కాపాడడానికి. గ్లోరీ, హల్లెలూయా. యోసేపులో ప్రేమ, యోసేపులో క్షమాపణ. ఆమెనంటారా? యోసేపు యొక్క ప్రేమ, యోసేపు యొక్క క్షమాపణ వారి పట్ల చూపిస్తున్నాడు ఆయన. ఆ పరిపూర్ణత అక్కడ వచ్చింది. అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోనండి, యోసేపు క్రీస్తుకు సాదృశ్యం. అక్కడ క్రీస్తు కూడా శ్రమల కాలంలో, మనం ఎత్తబడ్డాక శ్రమల కాలంలో యూదులకు, అందులోని 144,000 మందికి 12 గోత్రాల నుండి 12,000 ఎన్నుకోబడిన వారు ఉన్నారు. ఆ 12 గోత్రాల నుండి 12,000 ఎవరైతే ఎన్నుకోబడ్డారో, అది నీకు ప్రకటన 7వ అధ్యాయంలో కనబడుతుంది. వాళ్ళకు ఆ 144,000 మందికి
క్రీస్తు తనను తాను కనపరచుకోబోతున్నాడు. కానీ ఆ సమయంలో యోసేపుకు ఆల్రెడీ పెళ్ళైంది. ఆల్రెడీ యోసేపుకు పెళ్ళైంది. ఓయ్, ఆల్రెడీ యోసేపుకు పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. మనిషే ఎఫ్రాయిము. మరి యోసేపు తనను తాను వాళ్ళకు బయలుపరుచుకుంటున్న సమయంలో తన దగ్గర ఎవరుండో దానికి బిక్కరగా కేక వేశాడు, బిక్కరగా ఏడ్చాడు. అది ఫరో యొక్క ఇంటి వరకు వినబడింది. అది ఆ సమయంలో యోసేపు తనను తాను బయలుపరుచుకున్న సమయంలో యోసేపు భార్య అన్యురాలు, పేరేం పేరు చెప్పగలరా మీరు? ఆసనతో. ఏంటిది 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 ఆసనతో? హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు ఇప్పుడు ఒక ఆసనత అనే అన్యురాలు భారీగా ఇవ్వబడింది. ఇప్పుడు యేసేపు యేసుక్రీస్తుకి 7 సంఘకాలలో నుండి వస్తున్నా, 2000 సంవత్సరాల నుండి వస్తున్నా, ఈ వధువు భార్యగా ఇవ్వబడతా ఉన్నది. యోసేపును తన ఇంటి పైన కూడా యజమానిగా ఫరోను పెట్టాడు, ప్రైమ్ మినిస్టర్ చేశాడు. వింటున్నారా? అంతేకాదు, యోసేపును ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి అతనికి ఒక కొత్త పేరు ఇచ్చాడు. ఆ పేరు చదువుదామా మనం బైబిల్లా? ఆమెన్ అంటారా? ఆ పేరు చదువుదామా మనం బైబిల్లా? ఆ పేరు మనకు అధికాండము 41 అధ్యాయము 44 నుండి చదువుదాం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైను కాలినైనను ఎత్తకూడదని చెప్పాడు. మరియు ఫరో యోసేపునకు ఏంటిది? జప్నాత్మ నేహు, కొత్త పేరు. ఇది ఎక్కడో ఉన్నట్టున్నది, సంఘకాలంలో ఎక్కడో ఉన్నట్టున్నది. ఇది ఏదో కొత్త పేరు గురించి ఎక్కడో బైబిల్లో రాయబడి ఉన్నట్టున్నది. ఆమెనంటారా? ఈ వధువు కూడా కొత్త పేరు పొందుకుంటుందా? ఈ వధువు కూడా కొత్త పేరు పొందుకుంటుందా? ఆమెనంటారా? యోసేపు ఇప్పుడు కొత్త పేరు పొందుకున్నాడు. ఏంటిది అది? జప్నాత్మ నేహు, జప్నాత్మ నేహు. వింటున్నారా? అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన 44 కుమార్తెయకు ఆసనాతుని ఇచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడు వివాహం జరిగింది ఆసనాతుతో, కొత్త పేరు వచ్చింది. ఆమెన్. హెచ్చించబడ్డాడు రాజు యొక్క కుడిపార్శ్వమునకు. ఆమెన్ అంటారా? సింహాసనముకు కుడిపార్శ్వమునకు. ఆమెన్ అంటారా? ఇప్పుడు ఆయన కొత్త పేరు పెట్టుకొని పరిపాలిస్తున్నాడు. వింటున్నారా? ఆయన నూతన నామమును పెట్టుకొని, నూతన నామను పొందుకొని పరిపాలిస్తున్నాడు ఆయన. ఆమెన్ అంటారా? జప్నాత్మ నేహు, ఈ జప్నాత్మ నేహు అనే పేరుతో యోసేపు పరిపాలన చేస్తున్నాడు. ఆమెన్. అర్థమైన ఉందా ఆమెన్ చెప్పండి? కానీ ఆ శ్రమల కాలంలోనే తర్వాత అధ్యాయంలో మనం చూస్తే యోసేపు తన సహోదరులకు తనను తాను బయలుపరుచుకున్నాడు. అదే విధంగా ఈ వధువు వివాహము చేసుకొని రాజభవనంలోకి వెళ్ళిపోతున్నది. ఆమెన్. రాజమందిరంలోకి వెళ్ళిపోతుంది ఈమె. మరి ఆ సమయంలో క్రీస్తు ఇక్కడికి వచ్చి తనను తాను బయలుపరచుకోబోతున్నాడు యూదులకి. ఆ ఇద్దరు ప్రవక్తలు, ప్రకటన 11 ఇద్దరు ప్రవక్తలు వస్తున్నారు యూదుల దగ్గరికి. ఒకరు ఏలియా, ఇంకొకరు మోషే. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళిద్దరి యొక్క పరిచయం యొక్క చివరిలో క్రీస్తు వచ్చి యోసేపు వలె వచ్చి తనను తాను తన సహోదరులకు, అనగా యూదులకు, ఆ 144,000 మందికి బయలుపరచుకోబోతున్నాడు ఆయన. ఆమెనంటారా? అర్థమైంది అందరికీ? కానీ బయలుపరుచుకున్న సమయంలో ఏమంటున్నాడో తెలుసా? దైవిక ప్రేమ. ఏంటిది? అగాపే ప్రేమ.
తలరాయి కలుగున్నాడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, ప్రేమిస్తూ నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఎందుకంటే ఇదంతా దేవుడు ఒక ప్రణాళిక చొప్పున జరిగించాడు. ఆయన దేవుడు ఒక ఉద్దేశం కొరకు జరిగించాడు. అది ఏడు ముద్రలో దాగుండే, అది ముద్రలు తెరబడ్డా. ఇప్పుడు అదేంటో ఇప్పుడు మన అందరికీ అర్థమైనది. కాబట్టి ఇదంతా కూడా దేవుని కార్యమై ఉన్నది. బాబా బాబా, అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమైందని చెప్పింది. యోసేపు యొక్క ప్రేమ, యోసేపు యొక్క విశ్వాసము, యోసేపు యొక్క క్షమాపణ, దైవిక ప్రేమ యోసేపు చూపించాడు. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ముగిస్తున్నాను. నిజంగా వాక్యం చెప్పినట్టు, నిజంగా వర్తమానం చెప్పినట్టు, యోసేపు జీవితం ఈ కాలంలో ఉన్న వధువుకి ఛాయగా నీడగా ఉంది. యేసుక్రీస్తుకు ఉన్నది, ఆయన వధువు కూడా ఉన్నది. మరి బైబిల్లో పాత నిబంధనలో ఆయనంత పర్ఫెక్ట్ క్యారెక్టర్, ఆయనంత పరిపూర్ణమైన పాత్ర, గుణలక్షణం ఇంకెవరిది లేదు. క్రీస్తు గుణలక్షణం ఆయనలో ప్రత్యక్షంగా కనబడుతుంది. అంత పర్ఫెక్ట్. అందుకే ఈరోజు వధువులో కూడా అది కనబడుతుంది. ఎందుకంటే ఈ వధువు కూడా అంత పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి. యోసేపు తన జీవితంలో తను 37వ అధ్యాయం నుండి ప్రయాణం మొదలుపెట్టాడు. 50వ అధ్యాయం వరకు తన జీవితం నడిచింది. ప్రతి సంఘటన ఒక వర్తమానమే. యోసేపు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మనకు ఒక వర్తమానమే. ప్రతి వచనం మనకు ఒక వర్తమానమే. దాన్ని నువ్వు చూసుకోగలగాలి నీ జీవితంలో. యోసేపు జీవితంలో జరిగినవి నీ జీవితంలో కూడా జరుగుతాయి. అవును, దేవుడు ఆ విధంగానే నడిపిస్తాడు, దేవుడు ఆ విధంగానే జరిగిస్తాడు ఆయన. ఎందుకంటే మనం కూడా సింహాసనమే మన లక్ష్యం. వాగ్దానం మనకు సింహాసనమే. తండ్రి సింహాసనం పైన కూర్చున్న ప్రకారముగా జయించు వారిని నా సింహాసనం పైన కూర్చుండనిచ్చేదను. అదే ఈ లవదీక సంఘ కాలానికి ఇవ్వబడిన వాగ్దానము. ఈ చిన్న గుంపు, లవదీకలు ఉన్న చిన్న సజీవంగా ఎత్తబడే గుంపు ఆయన సింహాసనం పైన కూర్చొని పరిపాలించబోతా ఉన్నది. అందుకే ప్రేమను దేవుని పిల్లలారా, ఆ సింహాసనం యొద్దకే మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే నీ వర్తమానం నీకు అర్థం కావాలి. ఈ వర్తమానం నీకు వ్యక్తిగతంగా బయలుపరచబడాలి, ప్రత్యక్షపరచబడాలి వ్యక్తిగతముగా. అందుకే నువ్వు ఎటెళ్తున్నావో నీకు అర్థమవుతూ ఉంటుంది. మా మోషే పాస్టర్ చెప్పిండని చెప్పొద్దు నువ్వు. మొన్న మార్క్ పాస్టర్ వచ్చి చెప్పిండని చెప్పొద్దు నువ్వు. వింటున్నారా? వ్యక్తిగతముగా నీకు అది బయలుపరచబడాలా. అప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతూ ఉంటావు. అప్పుడే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను అనంతుడు అనే ఒక చిన్న మాట నేను నేను వివరించడానికి ప్రయత్నించిన. ఆయన ఎలాంటి అనంతుడో తెలుసా? ఈరోజు ఈ డ్రెస్సు నువ్వు వేసుకొని వచ్చింది కూడా ఆయనకు జగత్ పునాది వేపడు మునిపి ఆయన ముందు ఎరిగి ఉన్నాడు. ఆయన నమ్మరా మీరు? 2022 నవంబర్ 18వ తారీఖున నువ్వు వేసుకున్న ఈ డ్రెస్, 17వ తారీఖున ఈ డ్రెస్ కూడా నువ్వు ఇదే కలర్ డ్రెస్ వేసుకొస్తావని ఆయన అప్పుడు ఎరుగున్నాడు ఆయన అక్కడ. అందుకే ప్రవక్త బ్రెనమ్ గారు దగ్గర వెళ్ళినప్పుడు సిస్టర్ మీడా చూసి, అయ్యో నీ ఎంటకలన్నీ ఊడిపోయినాయండి అని అంటే, ఎక్కడా ఊడిపోలేదు, అవన్నీ ముందుగానే లెక్కించబడి ఉన్నవి, అవి ఎక్కడి నుండి వచ్చాయో తిరిగి అక్కడే ఉన్నాయి, అవి మళ్ళీ నేను పొందుకుంటానన్నాడు ఆయన. పట్టుకున్నారా మీరు నేను చెప్పింది? బ్రదర్ గుర్తుపెట్టుకోనండి, యువర్ లైఫ్ ఈజ్ ప్రీప్లాన్డ్ బై గాడ్. నీ జీవితము దేవుని చేత ముందుగా ప్రణాళిక వేయబడింది. 139వ కీర్తన అర్థం చేసుకోవడం చాలా 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 కష్టం. ఆ అనంతుడైన దేవుడి జ్ఞానం గురించి కొంచెం అర్థమయ్యేటట్టుగా, అక్కడ కొంచెం వివరించేటట్టుగా అక్కడ దావీదు ప్రయత్నించాడు అక్కడ. అందుకే చివరికి అంటాడు, ఇట్టి జ్ఞానము నాకు మించినది ఇది. బ్రదర్ సిస్టర్, మనం మర్త్యులం. మనం ఆయన అనంతుడు ఆయన, కానీ మర్త్యుల్లో ఆ అనంతుడి జ్ఞానము కొంచెమైన అర్థమైనట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఒక ఈగ ఎప్పుడు పుడుతుంది, ఎక్కడ పుడుతుంది,
ఏ స్థలంలో పడుతుంది, ఎన్ని రోజులు బతుకుతుంది, ఒకరోజు ఎన్నిసార్లు తన తన యొక్క కనురెప్పలు కొట్టుకుంటుంది, ఎన్నిసార్లు తన యొక్క వింగ్స్ ఏది దాని యొక్క రెక్కలు ఎన్నిసార్లు ఆడిస్తుంది, ఎంతమంది పిల్లలు కంటది, ఎక్కడ కంటది, ఆ తర్వాత ఎప్పుడు చచ్చిపోతుందో అని తెలుసా నాకు. అందుకే నీ పరలోకపు తండ్రికి తెలియకుండా నీ వెంట్రుక కూడా రాలి పడిపోదు అన్నాడు ఆయన. అంత ప్రీ ప్లాన్ చేశాడు ఆయన. నీ జీవితం నీకు అర్థం కావాలి, అది దేవుని వాక్యంలోని మర్మం. ఆ మర్మం నీకు అర్థం కావాలి. నీ లైఫ్, నీ జీవితం దేవుని వాక్యంలోని మర్మం, అది నీకు అర్థం కావాలి. ఒట్టిగానే నేను వధువుని అని విధవ పనులు అన్నీ చేసుకుంటా, నేను పక్షిరాజుని గద్ద పనులు అన్నీ చేసుకుంటా, నేను పక్షిరాజుని ఆ వచ్చిన ప్రసంగం నువ్వు పక్షిరాజువే అడుగుతుంటే వీడు ఎండి చేతిలో రుమాలు తీసి ఇట్లా ఊపుతా అంటాడు. బయటికి వెళ్ళిన తర్వాత అన్ని గద్ద పనులే, అన్ని కోడి పనులే, కోడి పిల్లల పనులే. వీడు పక్షిరాజు ఎక్కడిది? ఏ వర్తమానమైతే మనము నమ్ముతున్నామని చెప్తున్నామో దాన్ని నీలో నెరవేర్పు చేసే సామర్థ్యత ఆయనకు ఉన్నదని మర్చిపోకండి. వింటున్నారా? ఏ వర్తమానమైతే నీకు ఇచ్చి నిన్ను నమ్మమని చెప్పాడో దాన్ని జరిగించగలే శక్తి ఆయనకు ఉన్నది. అందుకే ఈరోజు చాలామంది క్యారెక్టర్ చూస్తలేరు, వరాన్ని చూస్తున్నారు. వరం ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. డినామినేషన్స్ మొత్తం వరం పైననే ఆధారపడ్డది. డినామినేషన్స్ మొత్తం వరాల పైననే. ఎవరికి వరం ఉంటే వాడు ఫేమస్, వాడు ఆ వరముతో వ్యాపారం చేస్తాడు, వాడు ఆ వరముతో డబ్బు సంపాదిస్తాడు, 10,000 ప్రపంచముల కంటే విలువైన ఆత్మలను సంపాదించాల్సింది పోయి యేసుక్రీస్తు రక్తం ఎవరి కోసమైతే కాల్చబడిందో, ఎవరి కోసమైతే ప్రాణం పెట్టబడిందో, యేసుక్రీస్తు ఒక ప్రాణప్రదమైన వారిని రక్షించాల్సింది పోయి వీడు ఆ వరాన్ని డబ్బు సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, అమ్మాయిలతో వ్యభిచారం చేయడానికి ఉపయోగిస్తున్నాడు వాడు. ఎందుకు? క్యారెక్టర్ లేదు. వాడు ఆ వరముతో ఆస్తులు సంపాదిస్తాడు, పొలాలు కొనుక్కుంటాడు, స్థలాలను కబ్జాలు చేస్తాడు. ఆ వరంతో చాలా పనులు చేస్తాడు వాడు. అందుకే ప్రవక్త అన్నాడు, గుణశీలము లేకుండా అధికారము ఉంటే అది సాతాను సంబంధమైనది. గుణ లక్షణము లేని అధికారము సాతాను సంబంధమైనది. దేవుడు ఎప్పుడు గుణలక్షణము కలిగిన అధికారమునే తన వధువుకి ఇవ్వాలనుకుంటాడు ఆయన. కానీ ఆ గుణలక్షణం ఎలా వస్తుంది? శ్రమల ద్వారా వస్తుంది, కష్టముల ద్వారా వస్తుంది, నిందల ద్వారా వస్తుంది, అవమానాల ద్వారా వస్తుంది. ఆమేన్. అక్కడ కడతాడు ఆయన గుణలక్షణాలని. ఆ గుణలక్షణము విజయమై ఉన్నది, అది వరము కాదు, విజయమై ఉన్నది. అది గుణలక్షణం వరం కాదండి, విజయం. నువ్వు జయిస్తారో చూడు, అది గుణలక్షణం. నువ్వు చేస్తానో చూడు, అది గుణలక్షణం. అర్థమైందని చెప్పింది. పడిపోయింది కాదు గుణలక్షణం, పడిపోయేది కాదు గుణలక్షణం. చేసే అన్ని తప్పుడు పనులు మళ్ళీ వచ్చి నేను కూడా వధువుని, నేను కూడా పెళ్లి కుమార్తెను, మేము కూడా ఎన్ టైం చేసే. నువ్వు చేసే పనులు ఏంది రా అక్కడ? విజయమే లేదు నీ జీవితంలో, గుణలక్షణమే లేదు నీ జీవితంలో, నువ్వెట్లా వధువు అవుతావురా? ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? మోసగించే ఆత్మ కలిగిన వాళ్ళు. మత్తయి వార్త 24:24 ప్రకారంగా సాధ్యమైతే ఏర్పరచబడిన వాళ్ళని సైతము మోసగించడానికి ప్రయత్నించే వాళ్ళు వీళ్ళు. కానీ వధువు మోసపోదు, ఎందుకంటే వధువుకి 7 ముద్రలు తెరబడ్డాయి. వధువుకు దేవుని మనస్సులో దాగున్న ఆ 3 ముద్రల రహస్యము ఆమె హృదయంలో తెరవబడినది. బైబిల్ అంతా తెరబడిన ఆ 3 ముద్రల రహస్యమై బైబిల్ అయి ఉన్నది. బైబిల్ అంతా 3 ముద్రల రహస్యంలో ఉన్నది. అర్థమైందని చెప్పింది. బైబిల్ అంతా 3 ముద్రల రహస్యంలో ఉన్నది. అదే 7 ముద్ర అయి ఉన్నది. అది ఇప్పుడు వధువు హృదయంలో తెరిచాడు ఆయన, పెళ్లి కుమార్తె హృదయంలో తెరిచాడు.
అలాంటప్పుడు ఆమెను మోసం చేయడం సాధ్యమవుతుందా? మోసపోయేటంతా పెళ్లి కుమార్తె కాదు, మోసపోయేదంతా వధువు కాదు. ఎందుకంటే వధువు మోసపోదు, మోసపోయేది వధువు కాదు. వధువు ఓడిపోదు, ఓడిపోయేది వధువు కాదు. వధువు పడిపోదు, పడిపోయేది వధువు కాదు. సింపుల్. ఈ సూత్రం మీదనే బైబిల్, ఈ వర్తమానం ఆధారపడి ఉంది. దట్స్ ఆల్. మీరు అనొచ్చు, పాస్టర్ గారు కొన్ని కొన్నిసార్లు మరి నేను తప్పు చేస్తా కదా, ఆ తప్పులో కూడా దేవుడు నీకు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఆ తప్పులో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఆయన, అందులో కూడా నీకు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. దాని ద్వారా నెక్స్ట్ పెద్ద తప్పు చేయకుండా కాపాడుతూ ఉంటాడు ఆయన. వింటున్నారా అని చెప్పింది. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎలా నిన్ను విరగొట్టాలో, మళ్ళీ సారపైన పెట్టి ఎలా నిన్ను తన మహోన్నత కళాఖండంగా తయారు చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసండి. విరగొట్టే పని ఆయిందే, మళ్ళీ సారపైన పెట్టి మహోన్నత కళాఖండముగా తయారు చేసే పని కూడా ఆయిందే. ఆ పరమ కుమారుడే, ఆ మహోన్నతమైన కుమారుడే, ఆయనే చేస్తాడు అంతా. అందుకే మన తప్పులు, మన పొరపాట్లు, మనం చేసే అప్పుడప్పుడు మనం పడిపోవడాలు, అవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని ఇంకా గట్టిగా కడతాయి, ఇంకా కఠినంగా నిలబడేటట్టు చేస్తాయి, ఇంకా మనం ఎలాంటి దానిని ఎదుర్కొనే విధంగా మనల్ని అది బలపరుస్తూ ఉంటుంది. అది ఆమెనంటారా, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను మరలా తిరిగి లేచును, కానీ దుష్టుడు ఒక్కసారి పడిపోతే వాడిగా తిరిగి లేవడు వాడిగా. ఎందుకంటే వాడిని తిరిగి లేపేది దేవుడు, నీతిమంతుని తిరిగి లేపేది దేవుడు, కానీ దుష్టుని దేవుడు లేపడు. వాడు వదిలిపెట్టేస్తాడు, పో అంటాడు అంతే. ఆమేన్. అర్థమైంది అందరికీ? గుర్తుంచుకోండి, ఇప్పుడు మధ్యవర్తిత్వం వధువులో జరుగుతున్నది. ఒక పాయింట్ చెప్తాను నేను, ఈ విషయం వినండి. అబ్రహాము, లోతు దినములలో అబ్రహాము మొరపెట్టాడు, పాపాత్మల కోసం కాదు, నీతిమంతుల కోసం. 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? మనం పాపాత్మల కోసం ప్రార్థన చేయట్లేదు. ప్రవక్త అన్నాడు చేయొద్దని కూడా అన్నాడు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ తీర్పుకు గురైపోయారు వాళ్ళు. ఆల్రెడీ తీర్పు వాళ్ళపైన ప్రకటించబడింది. ఆయన ప్రకటన 10లో ఎర్రటి కళ్ళతో చూస్తా ఉన్నాడు వాళ్ళని. ఆయన తన తెల్లని జుట్టు పెట్టుకొని, ఆమేన్, హిమమంతగా తెలుపుగా ఉన్న జుట్టును పెట్టుకొని ఆయన, ఆ తల వెంట్రుకలు పెట్టుకొని ఆయన, వింటున్నారు, ఆ విగ్గులు పెట్టుకొని ఆయన, తీర్పరిగా, అత్యున్నతమైన తీర్పరిగా, వింటున్నాడా, జడ్జిగా, సుప్రీం జడ్జిగా ఆయన ఆల్రెడీ వాళ్ళపైన ఎర్రగా చూస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు ఎర్రబడినాయి ఇక్కడ. కానీ మనం ఇప్పుడు మొరబెట్టేది లోకం కోసం కాదు, ఇంకా కొద్దిమంది ఉన్నారు గొర్రపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వారు, వాళ్ళు రావాలి ఇక్కడికి, వాళ్ళు బాప్తిజం పొందుకోవాలి, వాళ్ళు రక్షించబడాలి. వాళ్ళ కోసం మొరబెడతా ఉన్నాం ఈ రోజున మనం, వాళ్ళ కోసం మధ్యవర్తిత్వం చేస్తా ఉన్నాం మనం. పట్టుకున్నారా మీరు నేను చెప్పింది? మీకు అర్థమైందా నేను చెప్పింది? ఎస్తేరు తన రక్త సంబంధుల కోసం మొరబెడతాంది. ఈ ఎస్తేరు తన రక్త సంబంధుల కోసము, తన వలె క్రీస్తు రక్తము చేత కొనబడుతున్న వారి కోసము, ఆమె వారి కోసం మొరబెడతా ఉన్నది ఇప్పుడు. ఆమె లోకం కోసం కాదు, లోకం కోసం మనం మొరపెట్టాం, అయిపోయింది లోకం పని. ఆల్రెడీ తీర్పులు ప్రకటించబడ్డాయి. ఆల్రెడీ మన కరోనా వైరస్ తోటే అక్కడ తాత్కాలికమైన తీర్పు వచ్చేసింది అక్కడ. దట్స్ ట్రూ. తీర్పులు వస్తూనే ఉన్నాయి. చూసారా, ప్రతి దేశంలో ఒకవైపు కరువు, ఇంకోవైపు వరదలు, తీవ్రమైన వరదలు. ఎప్పుడైనా వచ్చిందా ఇంత వరద? ఇక్కడ ఇన్ని రోజులు ఎప్పుడైనా నిలబడిందా ఇంత వరద? 2 సార్లు వచ్చింది ఈసారి, ఎన్నడూ లేనంతగా. చూడండి, నార్త్ ఇండియాలో మొత్తం వరదలే. ఉత్తరాఖండ కొట్టుకుపోతున్నది, అదిగో ఇప్పుడు మద్రాస్ కొట్టుకుపోతున్నది, వరదలు వరదలు వరదలు. అదిగో ఇప్పుడు ఆ చిత్తూరు జిల్లా, ఆ నెల్లూరు జిల్లా మొత్తం వర్షాలతో నిండిపోయి ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం.
ఏంటి దేవుని తీర్పులు? వరదలు, భూకంపములు, తర్వాత దానిమట సుడిగాలులు వింటున్నారా? కరువులు, భూకంపాలు ఇవన్నీ వస్తున్నాయా లేవా? వైరస్లు ఇవన్నీ ఏంటిది? దేవుని తీర్పులు. శ్రమల కాలం మొదలైంది, ఇక అసలైన మహాశ్రమలకు ముందొచ్చిన శ్రమలు ఇవి. ప్రీ ట్రిబులేషన్ పీరియడ్ అంటారు దీన్ని. ఆ మహాశ్రమలకు ముందుండే శ్రమలు ఇవి. ఈ సమయంలోనే వధువు ఎత్తబడబోతున్నది. ఈ సమయంలోనే పెళ్లి కుమార్తె క్రీస్తు భార్యను క్రీస్తు తన ఇంటికి తీసుకెళ్ళబోతున్నాడు. అక్కడికి పెళ్లి విందుకి తీసుకెళ్ళబోతున్నాడు. ఆ పెళ్లి విందులో ఉండగానే ఆయన జారుకొని యూదుల దగ్గరకు వస్తాడు. ఆయన యోసేపు తన సోదరులకు బయలుపరుచుకున్నట్టుగా ఆయన కూడా బయలుపరుచుకోబోతున్నాడు ఆయన. ఫ్రెండ్స్, ఎత్తబడుట్లో గనక నువ్వు లేవనుకో, నీ అంత దౌర్భాగ్యమైన జీవితం ఇంకెవరిది లేదుగా. అంత ఘోరంగా ఉండబోతున్నది. జాగ్రత్త, నేను మిమ్మల్ని భయపెడతలేను, మీ జీవితం ఏంటో చూపిస్తున్నా. యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం యవనస్తులు, యవనుడైన యోసేపు జీవితంలో నువ్వు చూస్తున్నావు నీ జీవిత ప్రణాళిక. ఓ యవనరాల, నీ జీవితాన్ని యోసేపు జీవితంలో చూసుకో. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఏమాన్ హల్లెలూయా. నీకు దేవుడు ఒక లక్ష్యం ఇచ్చాడు, ఒక గురినిచ్చాడు. అదే ఈ గడియ వర్తమానము, అదే సింహాసనము. క్రీస్తు భార్యగైన సింహాసనం మీద కూర్చోబోతున్నావు నువ్వు. దానికోసమైన నేను నడిపిస్తున్నాడు యోసేపు నడిపించినట్టు. ఏమాన్, లెట్ అస్ ప్రే. ప్రార్థించుకుందాం. గ్లోరీ, వండర్ఫుల్. కూటాలు తొందరగా అయిపోయినాయి. నిజం, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుందనిపిస్తాను. ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే వాళ్ళం ఈ సబ్జెక్ట్లో. ఆమేన్. ఎనివే, ఏది ఏమైనా దేవుడు మనకిచ్చిన కృప, మిగతా విషయాలను తప్పకుండా పరిశుద్ధాత్మ మీ పాస్టర్ల ద్వారా మీకు ఇస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు ఒక మనుషుని ద్వారా పనిచేస్తాడు. ఆయన అదే పాస్టర్ అయి ఉన్నాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు. ఆయన మన మన చేతులను దేవుడికి, దేవుని వైపు ఎత్తి సమర్పించుకుందామా? ఆయన చిత్తానికి లోబడదామా? ఆయన ప్రణాళికకు లోబడదామా? ఆయన అనంతుడై ఉన్న దేవుడనే మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నీ జీవితం ఎలా దేవుడు ముందుగా ప్లాన్ చేశాడో, ముందుగా ప్రణాళిక వేశాడో, నీ జీవితంలో ప్రతిరోజు ఏమి జరగాలో, నువ్వెలా ఉండాలో అంతా ముందుగానే ఆయన ప్రణాళిక వేశాడు. నిన్ను ఎన్నుకున్నప్పుడే, జగత్ పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు ఆయన మనసులో నిన్ను ఎన్నుకున్నప్పుడే ప్రణాళిక వేశాడు. ఆయన ఆ ఉద్దేశమును, ఆ ప్రణాళిక నిర్వహణ చేయుటకు దేవుడు నిన్ను పిలిచాడు. ఇప్పుడు ఆయన నీ ఎన్నిక, నీ పిలుపుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అందుకే నీ జీవితంలో ఏది ఉట్టిగా జరగడం లేదు, జరుగుచున్నవన్నీ దేవుని చిత్త ప్రకారంగా జరుగుతున్నాయి. అవి కీడులైనా సరే దేవుని చిత్తము, అవి శ్రమలైనా సరే దేవుని చిత్తము, అవి నిందలైనా సరే దేవుని చిత్తము. ఎందుకంటే దేవుడికి తెలుసు ఆ నిందలను, ఆ శ్రమలను, ఆ కీడులను నీకు మేలుగా ఎలా మార్చాలో ఆయనకు బాగా తెలుసు. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుతుందని పౌలు గారు చెప్పాడు. అది కీడని మనకు అనిపిస్తుంది, కానీ దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు. ఆయన సాతానుడు కీడు తీసుకొస్తాడు, కానీ దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు. ఓ యవనస్తుడా, నువ్వు అనుకున్నవి జరగకపోవచ్చు, నువ్వు కోరుకున్నవి కాకపోవచ్చు, కానీ దేవుడు అనుకున్నది నీ జీవితంలో జరుగుతుంది, దేవుడు కోరుకున్నది నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు సమర్పించుకో యోసేపులాగా. ఓ యవనస్తురాలా, నువ్వు దేవుడికి సమర్పించుకో. ఈ రోజున నువ్వు అనుకున్నది, నువ్వు కోరుకున్నది నీకు రాకపోయినా, నీ జీవితం పట్ల దేవుడు ఏది కోరుకున్నాడో, ఏది అనుకున్నాడో అది ఖచ్చితంగా జరిగిస్తాడు ఆయన. అందుకే ఆయన చిత్తానికి సమర్పించుకో, ఆయన చిత్తమునకు నిన్ను నువ్వు అర్పించుకో, పూర్తిగా సమర్పించుకో నువ్వు. లెట్ అస్ ప్రే. ప్రార్థించుకుందాం. మహోన్నతమైన దేవా,
సర్వశక్తివంతుడా కృపామణివైన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నమా యేసయ్య, మా ప్రియమైన భర్త ఓ మా శిరస్సు నీకు వందనాలు దేవా. నిజంగా నీవు ఆ ఏడు ముద్రలు తెరచడం ద్వారా బైబుల్ అంతా తెరవబడి మాకు మా జీవితం ఏంటో, ఆ బైబుల్లో మా ప్రతిబింబం ఏంటో మేము చూడగలుగుతున్నాము ప్రభువా. మా ప్రతిబింబములు బైబుల్లో ఉన్నాయి, మా రూపములు మా పోలికలు బైబుల్లో ఉన్నాయి. అవన్నీ మా జీవితంలోనూ జరిగిస్తున్నందుకు వందనాలు దేవా. నిజంగా ప్రభు అని వాక్యము తెరవబడినందుకు స్తోత్రం. ఈ విషయాలను మాకు ప్రవక్త ద్వారా బయలుపరిచినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఏడవ దూతను బట్టి నీకు స్తోత్రములు. ఏలియాను బట్టి నీకు వందనాలు. మా మూడవ నిర్గమము ప్రవక్త మోషేను బట్టి వందనాలు. నువ్వు క్రీస్తు పరిచయం జరిగించినందుకు స్తోత్రాలు. ఆ శరీరములో క్రీస్తు పరిచయం జరిగినది అది. మనిషి కుమారులో ఒక మనిషి కుమారుడై ఉన్న విలియం బ్రెన్నాంలో ఏకైక మనిషి కుమారుడైన క్రీస్తు బయలుపరచబడ్డాడు. ఎంత అద్భుతము ప్రభువా. అదంతా జరిగించినందుకు, ఆ పరిచయం ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు ఆ పరిచర్య క్రింద ఉన్న ఐదు రకాల పరిచర్యలు, ఆ ఐదు రకాల పరిచర్యలో నీ వధువుని, నీ పరిశుద్ధులను సంపూర్ణులుగా చేస్తున్నావు దేవా. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు, పరిశుద్ధులు సంపూర్ణులవుటకు కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని సువార్తికులుగా, మరికొందరిని ఆయన కాపరులుగా నియమించాడని పౌలు గారు చెప్పినట్టుగా జరుగుతున్నందుకు వందనాలు దేవా. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఐదు రకాల పరిచర్యలో నీ వధువును ఉంచినందుకు స్తోత్రం తండ్రి. నీ కృప, నీ దయ, నీ ప్రేమ, నీ క్షమాపణ ఆ తలరాయిలో ఉన్నది ప్రభువ, ఆ అగాపేలో ఉన్నది ప్రభువ. అది మాకు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నా. ఖచ్చితంగా మేము అది పొందుకొని ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయి. లార్డ్ జీసస్ ప్రభు యేసు, ఆ పరిపూర్ణతలోనికి మేము వెళ్ళే కృపనివ్వు. ప్రవక్త అన్నాడు నీకు పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, రెండూ ఉండాలి. పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ విశ్వాసం, అప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళగలవన్నాడు. అది మాకివ్వు ప్రభువా. ఆ పరిపూర్ణ ప్రేమ మాకివ్వు, ఆ పరిపూర్ణ విశ్వాసం మాకు దయచేయి. మమ్మల్ని నడిపించమని కోరుతున్నాము. పాస్టర్ మోషే గారిని దీవించు, వారి సంఘస్థులను ఆస్వాదించు, వారి కుటుంబాన్ని దీవించు. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ఎంతో శ్రమపడ్డారు. ఖచ్చితంగా వాళ్ళు ఆర్థికంగా సాయం చేశారు, పనులు చేశారు. తప్పక నీ దీవెనలు వాళ్ళకు మెండుగా కలుగును గాక. మేమందరము చక్కగా సౌకర్యంగా ఇక్కడ కూర్చొని వాక్యం విన్నామంటే, ఈ ఐదు కూటాలలో నువ్వు అద్భుతంగా మాతో మాట్లాడావంటే, దాని వెనకాల వాళ్ళ ప్రార్థన, వాళ్ళ సమర్పణ, వాళ్ళ ప్రయాసం ఉంది ప్రభువా. తప్పక వాళ్ళు నీ నామములో దీవించబడుదురు కాక, తగిన ప్రజలు వాళ్ళు పొందుకుందురు కాక. అంతేకాదు ఇక్కడ చింతూరు పరిసర ప్రాంతాలలో సేవ చేస్తున్న ఈ సేవకులు కూడా వాళ్ళ ఆర్థిక సహాయాన్ని, వాళ్ళ ప్రార్థన సహాయాన్ని ఇదిగో ఈ స్థానిక సంఘంగా వారికి అందించి దేవా. వారు కూడా పాల్గొన్నందుకు వందనాలు. వారిని, వారి పరిచయాలను, వారి సంఘములను దీవించమని ప్రార్థిస్తా ఉన్నా. వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తా ఉన్నా. అలాగే సంగీత వాయిద్యాలు వాయించిన పాస్టర్ నహూము గారు, పాస్టర్ ప్రభా యశ్రోము గారు, వారిని బట్టి కూడా నీకు వందనాలు దేవా. ఈ ఐదు కూటాలలో వాళ్ళు కూడా నీ చేత వాడబడ్డారు ప్రభువా. అద్భుతమైన పాటలు పాడుటకు, దానికి తగిన దైవికమైన సంగీతం వాయించుటకు నువ్వు వాళ్ళ ద్వారా చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. ఖచ్చితంగా వారిని, వారి పరిచర్యలను, వారి కుటుంబాలను కూడా నువ్వు దీవించు దేవా. అలానే ప్రభు ఆ పాస్టర్ రాజేష్ గారిని, అదేవిధంగా పాస్టర్ దయాకర్ గారిని, వారిని కూడా నువ్వు ఆశ్వాదించు తండ్రి. వారు కూడా ఎంతో ప్రార్థనలో సహకరించారు దేవా. వారు కూడా ఈ కూటాల కోసం ప్రార్థన చేశారు, పాల్గొన్నారు, సహకరించారు దేవా. వారిని, వారి పరిచయాలను, వాళ్ళ కుటుంబాలను దీవించు తండ్రి. మరి ఇంకా సంఘ శాఖల నుండి కూడా కొంతమంది సేవకులు వచ్చారు దేవా.
తప్పక మొదటి రోజు వచ్చిన వారు రెండవ రోజు వరకు ఉన్నవారు ఈ రోజు వచ్చిన వారు వాళ్ళు దీవించబడుదురు కాక వాళ్ళ వర్తమానమును తెలుసుకుందురు కాక ఎత్తబడే విశ్వాసమునిచ్చే వర్తమానము క్రీస్తు భార్యగా సిద్ధపరిచే వర్తమానము సంఘ శాఖ కాదిదే డినామినేషన్ కాదిదే క్రీస్తు భార్యగా సిద్ధపరిచే వర్తమానము ఆ పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్న యోసేపు వంటి వర్తమానము ఈరోజు వాళ్ళు కూడా తెలుసుకునే భాగ్యము దాయిచ్చాయి వాళ్ళ సంఘ శాఖలను వాళ్ళు బయటకు వచ్చుదురు కాక ఈ వర్తమానమును వాళ్ళు వెంబడించుదురు కాక ఈ కాలపు వెలుగుల వాళ్ళు నడుచుదురు కాక ఈ సాయంకాల వెలుగుల వాళ్ళు నడుచుదురు కాక వారు వారి పరిచర్యలు వాళ్ళ సంఘములు వారి యొక్క కుటుంబాలు నీ వధువుగా నీ భార్యగా సిద్ధపరచబడుదురు కాక అలాంటి కృప వాళ్ళకు కూడా దయచేయమని మరి వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు వచ్చిన ప్రతి బిడ్డను ఆస్వాదించు ప్రభువ పేరున ప్రార్థిస్తున్నా వివిధ సంఘాల నుండి వివిధ ప్రాంతాల నుండి అన్నీ విడిచిపెట్టుకొని ఇక్కడికి వచ్చారు ఈ మూడు రోజులు ఇక్కడ ఉన్నారు యవనస్తులు యవనస్తురాళ్ళు వాళ్ళని తప్పకుండా సంధించు దేవా ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఉన్న మర్మం వాళ్ళకి తెలుసును గాక వాళ్ళు నీ కృత జన్మ పొందుకున్నారని నమ్ముతున్నా పొందుకోకపోతే పొందుకుందురు కాక వాళ్ళ వివాహ విషయాలలో సరైన నిర్ణయం తీసుకుందరు కాక తప్పకుండా వాళ్ళ జీవితం పట్ల నువ్వు కార్యము జరిగించు ప్రభు ఈ సెల్ ఫోన్లకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బానిసలు కావద్దు వాక్యానికి వాళ్ళు బానిసలు కావాలి వాక్యమునకు వాళ్ళు ఖైదీలు కావాలి ఈ కాల వర్తమానానికి వాళ్ళు ఖైదీలు కావాలి ఓ యేసయ్యా ఖచ్చితంగా సాతాను యొక్క వలగా ఉన్న ఉచ్చుగా ఉన్న ఈ సెల్ ఫోన్ నుండి వాళ్ళని తప్పించు దేవా వాళ్ళను కాపాడు దేవా వాళ్ళకు సహాయం చేయి తండ్రి ఈ యవనస్తుల మైండ్ని పూర్తిగా బంధించేసిండు సాతానుడు సెల్ ఫోన్ ద్వారా బంధించేశాడు ఫేస్బుక్ ద్వారా బంధించేశాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా బంధించేశాడు ట్విట్టర్ ద్వారా బంధించేశాడు వాడు గేమ్స్ ద్వారా బంధించేశాడు వాడు అనేక రకములైన యాప్స్ ద్వారా బంధించేశాడు వాడు ఆ బంధకాలంలో నుండి వాళ్ళకి యేసుక్రీస్తు విడుదల కలువును కాక ఆ సాతాను ఉచ్చుల్లో నుండి యేసుక్రీస్తు విడుదల కలువును కాక వాళ్ళకి యేసుక్రీస్తు స్వతంత్రత వచ్చును కాక క్రీస్తుకు ఖైదీలుగా మారుదురు కాక వాక్యానికి ఖైదీలు అయ్యే భాగ్యము దయచేదేవా తప్పకుండా కృపను అందరికి ఇవ్వమని అందరినీ దీవించమని మరలా ఒకవేళ నీ ఎత్తబడుట రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మేమందరం ఇలా కూడుకునే కృపను మాకు ఇవ్వమని అంతవరకు మాకు తోడయుండి నడిపించమని నీకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాము ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.